శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి జై. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. శ్రీ శ్రీ గౌర్ నితాయికి జై. శ్రీల ప్రభుపాదకి జై. నితాయి గౌర్ ప్రేమానందే హరి హరి. హారతి పాడేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. హారతి గిబ్బజేవి కదా, చేసేసి మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేస్తాము. కథా గానం నాట్యం గమనం అభివంశీ ప్రియాసరికి కాబట్టి సో మనం ప్రార్థన మంత్రాలు చేసి 6:30కి గౌరవనీయ హారతి కంటిన్యూ చేస్తూ మళ్ళీ మన కథని కంటిన్యూ చేద్దాం. కథా గానం నాట్యం గమనం అభివంశీ ప్రియాసఖి మొత్తం అంతా ప్యాకేజ్ ఉంది కాబట్టి కీర్తన మనం హారతి చూసుకొని హారతితో పాటు మన కథ కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం
తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకాం కరోతి వాచాళం పంగుం లంగయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యైశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఆదిలాబాద్ భక్తులందరికీ కూడా శ్రీ శ్రీ రాధాగోవింద అష్టసఖి బృంద గిరిరాజు ఆశీర్వాదం. ఎందుకంటే రాధాగోవింద చింత మేము చేసేటువంటి ప్రతి ఒక్క సేవలో కూడా ప్రచారం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా ముందుగా మాకు గుర్తొచ్చేది ఆదిలాబాద్ భక్తులే. ఎందుకంటే
కృష్ణ చైతన్య ప్రచారం అనేటువంటిది ఇక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచే మేము ప్రారంభం చేయడం వల్ల ఎక్కడ ప్రచారం జరిగినా కూడా ఆ ప్రచారం జరిగినటువంటి యొక్క సేవ ఫలితం ఏదైతే ఉందో అది ఆదిలాబాద్ భక్తులందరికీ కూడా రావాలని కోరుకుంటాం. ఎందుకంటే మాకు స్ఫూర్తి ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం కనుక. సో ఈరోజున శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం ప్రథమ స్కందం యొక్క చర్చనీయాంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. మరి ఈ భాగవతం యొక్క చర్చ ఎంత గొప్పది అని అంటే దీనికి భాగవతంలోనే ఎంత గొప్పది భాగవతం యొక్క చర్చ అని అంటే దీని గురించి ప్రభుపాదుల వారు ఇదే భాగవతంలో తొలి పలుకు అంటే ప్రతి ఒక్క భాగవతానికి ముందు ఆదరు రచయిత తన యొక్క వాక్యాన్ని చెప్తాడు. తను రాసినటువంటి గ్రంథం గురించి తన వాక్యాన్ని చెప్తాడు. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఈ భాగవతాన్ని రచించినప్పుడు ఈ భాగవత గ్రంథం గురించి వారు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ తొలి పలుకులో ఉన్న వాక్యం నన్ను ఎక్కువగా ప్రేరేపించినటువంటి వాక్యం అదేమిటంటే తంగ్వాగ్విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమబధ్యవచ్యపి నామాన్యనంతస్య యశోంకితానియ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ. భౌతిక జీవితం అనే తప్పుదారి పట్టి ప్రయాణిస్తున్న జనుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేటువంటిది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలలతో నిండినటువంటిది అయిన ఈ శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైనటువంటి వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా పవిత్రులైనటువంటి సాధు మహాత్ములు శ్రద్ధతో శ్రవణం చేస్తారు, కీర్తిస్తారు, అంగీకరిస్తారు. ప్రభుపాదుల వారు తన యొక్క ఫోర్వర్డ్ అంటే ముందు మాటలో ఈ శ్లోకం చెప్పి ఆ ముందు మాట ముగిస్తున్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఈ భాగవతం ఎంత గొప్పది అంటే ప్రభుపాదుల వారు పరిపూర్ణమైన వ్యక్తి, ఆయన చెప్పేటువంటి భాగవతం పరిపూర్ణమైంది, ఆయనే ఒక నడిచే భాగవతం, వాకింగ్ భాగవతం. కానీ ఆయన ఈ భాగవతం గురించి భాగవతం నుండే ఉన్నటువంటి శ్లోకాన్ని తీసుకుని ఏం చెప్తున్నారంటే చెప్పే వ్యక్తి అపరిపూర్ణుడైనా, చెప్పే భాగవతం అపరిపక్వంగా ఉన్నా చెప్పేటువంటిది ఏమిటి భాగవతం కదా. ఈ భాగవతాన్ని శ్రద్ధతో ఎవరైతే శ్రవణం చేస్తారో, కీర్తిస్తారో, అంగీకరిస్తారో వారు ఈ భాగవతం యొక్క ఫలితాన్ని పొందుతారు. అంటే భాగవతానికి ఉన్నటువంటి గొప్పతనం అట్లాంటిది. అందుకని మీరు ఇప్పుడు భాగవతం మొత్తం 12 స్కందాలు 18 పుస్తకాలు, ఈ 18 పుస్తకాల్లో ప్రతి చోట కూడా ప్రభుపాదుల వారి ముందు మాట ఆ శ్లోకం మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇది మీ శ్రద్ధకి వాళ్ళు పరీక్ష పెడుతున్నారు, మీరు ఎంత శ్రద్ధగా వింటారు ఏమి. అందుకని మధ్య మధ్యలో ఇది కూడా మామూలుగా ఈ అష్టావధానం శతావధానం చేస్తారు కదా, వాటిలో మధ్యలో అట్లా ఆ విధంగా అలాంటి అరుపులు కేకలు ఇలాంటివంతా ఉంటాయి, ఏమి అప్రసంగాలు అంటారు, అప్రస్తుత ప్రసంగాలు. అది దానిని ఇగ్నోర్ చేసి చెప్పేటువంటి విషయాన్ని గ్రహించాలి ఏమి. అంటే ఇక్కడ కూడా ఇది భాగవత అవధానం జరుగుతుంది కాబట్టి కార్యక్రమంలో భాగంగానే ఉన్నాయి, అదేమి కొత్త ఏవి కాదు, ఏమి పొరపాటేవి కాదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, భౌతిక జీవితం అనే తప్పుదారి పెట్టి ప్రయాణిస్తున్న జనుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేటువంటివి. సో భాగవతం అనేది భౌతిక జనుల యొక్క జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తుంది. అది కృష్ణుని యొక్క నామరూప గుణలీలతో నిండినటువంటిది ఈ భాగవతం. అటువంటి భాగవతాన్ని మనం ఆస్వాదన చేయడానికి, ఈ భాగవతం యొక్క రసాన్ని ఆస్వాదించడానికి మనం అనుగ్రహాన్ని పొందితేనే చేయగలం అన్నమాట. ఆ అనుగ్రహం అనేటువంటిది ఎవరి ద్వారా రావాలి, భగవంతుడి నుంచి, గురు పరంపర నుంచి రావాలి. మరి అనుగ్రహాన్ని మనం అర్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థిస్తే వస్తుంది. మరి ఇప్పుడు భగవంతునికి ప్రార్థన చేద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందేదానికి ప్రార్థన చేసి గౌరణీత యొక్క అనుగ్రహంతో. ఎందుకని
గౌరినిధి అనుగ్రహం ఉంటేనే ఈ భాగవతం చక్కగా అర్థమవుతుంది. జగన్నాథ్పురిలో గోపీనాథ్ టెంపుల్లో, తోట గోపీనాథ్ మందిరంలో చైతన్య మహాప్రభు రోజు భాగవతాన్ని ఆస్వాదించేవారు. ప్రతిరోజు గదాధర పండిట్ చెప్తూ ఉంటే ప్రతిరోజు భాగవతాన్ని ఆస్వాదించేవారు. ఎంతలా ఆస్వాదించేవారు అంటే ఆస్వాదనతో ఆయనకి ఆనంద బాష్పాలతో ఆ కన్నీటితో భాగవతం తడిచిపోయేది. మళ్ళీ గదాధర పండిట్ దాన్ని అది ఎండబెట్టుకునేవాడు అనమాట. మన మరుసటి రోజు కావాలి కాబట్టి గౌరిని తల్లి ప్రార్థన చేసి భాగవతాన్ని ఈ 3 రోజులు చెప్పేవారు, వినేవారు, ఏర్పాటు చేసిన వారు మీ యొక్క బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ భాగవతం యొక్క ఫలితాన్ని పొందాలి అనేటువంటిది మనం ప్రార్థన చేద్దాం. ఓకే, హరే కృష్ణ. శ్రీ శ్రీ గౌరినితాయికి, శీల ప్రభుపాదికి జయనితాయి గౌర్ ప్రేమనందే హరి హరి.
ఓం నమో భగవతే వాసుదేవాయ. నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తతం. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో ఈ శ్లోకం వస్తుంది. ఈ శ్లోకం మనకి అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది, జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విలువల్ని 4 వాక్యాల రూపంలో చెప్తుంది. మొట్టమొదటిది ఏంటంటే, నిమ్నగానాం యథా గంగ, ప్రవహించే నదులలో గంగ శ్రేష్టమైనది. దేవానాం అచ్యుతో యథ, దేవతలలో దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అచ్యుతుడు కృష్ణుడు శ్రేష్టం. వైష్ణవానాం యథా శంభు, వైష్ణవులలో పరమ వైష్ణవుడు శివుడు అందరికన్నా కూడా శ్రేష్ఠుడు. పురాణానాం ఇదం తదం, పురాణాలన్నింటిలోకెళ్ళ అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉప పురాణాలు అన్నింటిలోకెళ్ళ పరమశ్రేష్టమైనది భాగవతం, శ్రీమద్ భాగవత పురాణం అని ఈ 4 వాక్యాలను తెలియజేస్తుంది. అంటే ఈ యొక్క 4 వాక్యాల ఆధారంగానే మనం గమనించినట్లయితే, మీరు మనం చార్ధామ్లో చూడొచ్చు అన్నమాట. ఏమి అక్కడ గంగోత్రి ఉంటుంది, యమునోత్రి ఉంటుంది, కేదార్నాథ్ ఉంటుంది, బద్రీనాథ్ ఉంటుంది. అవునా? ఏమి అక్కడ గంగోత్రి గంగ శ్రేష్టమైంది, యమునోత్రి యమున శ్రేష్టమైంది. యమున అంటే భాగవతమే, భాగవతం అంత లీలలన్నీ ఎక్కడ జరిగాయి? యమున తీరా వనచారి, యమునా తీరంలో వనచారి వల్లనే కదా భాగవతం లీలలన్నీ. తర్వాత కేదార్నాథ్ అంటే వైష్ణవానాం యథాశం, బద్రీనాథ్ అంటే దేవానాం అచ్యుతో యథ. ఇలా అందుకని ఈ భాగవత పురాణం యొక్క శ్రేష్టత్వాన్ని ఈ 3 పోల్చారు. వైష్ణవులలో పరమ వైష్ణవుడు శంభు, దేవతలలో దేవదేవుడు అచ్యుతుడు కృష్ణుడు, ప్రవహించే నదులలో గంగ శ్రేష్టమై. ఆ గంగానది యొక్క శ్రేష్టత్వం ఏమిటి అని అంటే ఈ భాగవతమే అని చెప్తున్నారు. ఎలా? భాగవత పురాణంలో ఒక ఉదాహరణ చెప్పారు. కొద్దిమంది భాగవతులు, భాగవతులు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా భాగవతాన్ని చర్చిస్తూ ఉంటారు, ఊరూరే వెళ్ళి భాగవతాన్ని చెప్తారు. అలా కొద్దిమంది భాగవతులు ఒక ఊరికి వెళ్ళారు, మేము ఇక్కడ భాగవతం సత్సంగం చేయాలనుకుంటున్నాం, సప్తాహం చేయాలనుకుంటున్నాం అని చెప్పి అడిగితే వాళ్ళు అన్నారు, పలానా ఇంటికి వెళ్ళండి, అక్కడ బాగుంటుంది, పెద్ద ఇల్లు, ఏమి చక్కగా మీరు భాగవత సప్తాహం చేసుకోవడానికి ప్రసాదాలకి అకామిడేషన్ అన్నీ బాగుంటాయి పంపించారు. సరే అని చెప్పి ఈ భాగవతులంతా ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని తన కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి అప్పుడే కాశీకి గంగా స్నానానికి బయలుదేరాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే, వీళ్ళని చూడగానే, భాగవతం చూడగానే, ఏమిటి ఇలా వచ్చారంటే, భాగవతం ఇలా సప్తాహం పెట్టుకుందామని వచ్చాము ఇక్కడ, ఈ ఊర్లో అడిగితే మీ ఇల్లు అడ్రస్ చెప్పారు, అందుకే వచ్చామంటే, చూడండి తాళాలు కావాలంటే ఇచ్చేస్తాను, నేను కాశీలో గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాను, కాబట్టి మీరు కావాలంటే మా ఇంట్లో ఉండండి, ప్రసాదాలన్నీ చక్కగా తీసుకోండి, ఏమి భాగవతం చెప్పుకోండి, మాకే అభ్యంతరం ఏం లేదు, మీరు ఇంట్లో ఉండొచ్చు, ఏమి మేము మాత్రం ఉండలేము ఇప్పుడు, మాకెందుకంటే మేము కాశీలో గంగా స్నానానికి వెళ్తున్నాం మేము అని చెప్పాడు. చెప్పేసేసి ఆయన ఏం చేశాడంటే, ఇంట్లో వాళ్ళను కూర్చోబెట్టి భాగవత సప్తాహం మీరు చెప్పుకోండి అని చెప్పి ఆయన కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళిన తర్వాత కాశీలో గంగానది ఒడ్డుకు వెళ్ళి చూస్తే గంగానది ఎక్కడ కనిపించలేదు. ఆయన గంగానది కనిపించకుండా ఉంటుందా? ఎంత పెద్ద గంగానది, అవునా? గంగానది ఎంత పెద్దది? గంగానది స్తుతే ఎంత గొప్పగా చెప్తారు, ఏంటి శివుడి యొక్క సరస్సు మీద ఉంటుంది అని చెప్పి, అంతేనా? గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసి పురపతి భజ విశ్వనాథం. గంగాతరంగ రమణీయ జటాకలాపం, గంగ శివుడి యొక్క శిరస్సు మీద ఉంటుంది, అంత గొప్పది గంగ. కానీ ఆయన గంగ కనిపించడం లేదు. కనిపించబోయేసరికి
మిగతా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు గంగా స్నానం చేసి వస్తున్నామండి అని చెప్తున్నారు. మీరు గంగా స్నానం చేస్తున్నారు, నాకు గంగే కనపడడం లేదు. ఏమైందని అంటే అక్కడ ఆశ్రమం ఉంది, అక్కడ ఒక సాధువు ఉన్నాడు, సమస్య వస్తే సాధువుని ఆశ్రయించాలి, ఆయన నీళ్ళు అడగండి. జీవితం సిద్ధాంతం ఇది. భౌతిక జగత్తే ఒక సమస్యల వలయం, కానీ ఆ సమస్యలకి పరిష్కారం ఎక్కడ? గురువు, సాధువు, శాస్త్ర. ఇంక వేరే ఈ ట్రయాంగిల్ తప్ప ఎక్కడికి వెళ్ళినా నీకు పరిష్కారం దొరకదు. గురువు, సాధువు, శాస్త్ర అనేటువంటి ఈ త్రికోణంలోనే నీకు పరిష్కారం. వెళ్ళాడు ఆశ్రమానికి. వెళితే ఆ సాధువు ఇలానే కూర్చొని ఆయన భాగవతం చెప్తున్నారు. భాగవతులు ఏళ్ళు చెప్తుంటే ఎదురుగా అందరూ ఎవరో దేవతామూర్తులు లాంటి స్త్రీలంతా కూర్చొని ఉన్నారు. తర్వాత ఇంకా మిగతా జనం అంతా కూడా కూర్చొని ఉన్నారు, వింటూ ఉన్నారు. ఈయన కూడా వెళ్ళాడు. కృష్ణలీలలు చెప్తుంటే విన్నాడు కాసేపు. విని తర్వాత ఉపన్యాసం పూర్తయితే ఎవరైతే ఎదురు కూర్చున్న స్త్రీలు ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈయన వచ్చి అడిగాడు, ఎవరు వీళ్ళు దేవతామూర్తుల్లాగా ఉన్నారు, ఎవరు ఈ స్త్రీలు అని అంటే వీళ్ళంతా నదీ దేవతలు అని చెప్పాడు. ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి ఆమె ఎవరో కాదు, స్వయంగా గంగామాత. ఆ పక్కన ఉన్నది యమునాదేవి. ఏమి కావేరి, తుంగభద్ర, గోదావరి, కృష్ణ, నదీ దేవతలందరూ ఇక్కడున్నారా, ఇక్కడుండి ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఆయన చెప్పాడు, సాధు నాకు పెద్దగా చదువు రాదు కానీ మా నాన్నగారు ఇక్కడ ఎప్పుడు కూడా గంగా స్నానానికి వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి భాగవతం చెప్తూ ఉండేవారు. ఆ భాగవతాన్ని విని విని నేను నేర్చుకునేను. నాకేం చదవడం రాదు కానీ భాగవతాన్ని విని విని నేను నేర్చుకున్నాను. నేను అదే సేవ చేస్తున్నాను. ఆ సేవ నేను చేస్తూ ఉంటే ఈ దేవతామూర్తులంతా వచ్చి కూర్చొని వింటూ ఉన్నారు. నాకు తెలియదు వాళ్ళైతే కూర్చొని వింటూ ఉన్నారు అని చెప్పన్నాడు. అనగానే అప్పుడు ఈయన అడిగాడు, అమ్మా మీరు ఎందుకు ఇక్కడ కూర్చొని వింటున్నారు భాగవతం అని అంటే ఆ నదీ దేవతలు చెప్పారు, ఎందరో వచ్చి ఈ మా పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల వాళ్ళ యొక్క పాపకర్మలంతా అక్కడ వదిలేస్తుంటారు, ఆ పాప భారాన్ని మేము తొలగించుకోవడానికి మేము భాగవతాన్ని వింటూ ఉంటాము. ఇలాంటి భాగవతులు, శుద్ధ భక్తులు, నిజాయితీ కలిగిన భక్తులు వీళ్ళు భాగవతం చెప్తూ ఉంటే అది వినడానికి మేము వస్తాము అని చెప్పాను. అనగానే అప్పుడు ఈయనకు అర్థమైంది, మా ఇంటికే స్వయంగా భాగవతులు వచ్చి భాగవతాన్ని చెప్పుకుంటాము అని అంటే అది వదిలిపెట్టేసి కాశీలో గంగా స్నానం అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇక్కడ చూస్తే గంగా కనిపించలేదు, గంగా స్నానం కాలేదు. చివరికి తెలిసింది ఏమిటంటే ఈ నదీ దేవతలందరూ కూడా భాగవతాన్ని వినేదానికి భాగవతుల దగ్గర కూర్చుంటారని చెప్పి తెలిసింది. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను వెంటనే బయలుదేరాలి ఇంటికి అని చెప్పేసి ఆయన చేసిన తప్పు తెలుసుకొని వెనక తిరిగి చూడగానే గంగా ప్రవాహం కనిపించింది. వెంటనే గంగలో స్నానం చేసి హడావుడిగా ఇంటికి వెళ్ళి అక్కడ సాధువులకి సేవ చేసుకుంటూ భాగవతాన్ని చక్కగా ఆకర్ణించాడు, విన్నాడు అనమాట. ఈ భాగవత పురాణాలు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, పుణ్యనదుల్లో స్నానం చేయాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో దానికన్నా ఆ కోరిక మంచిదే. దానికన్నా ఉన్నతమైన కోరిక ఏదంటే, నువ్వు ఉన్న చోటనే ఉండి, నువ్వు ఉన్న చోటనే ఉండి శ్రద్ధగా భాగవతాన్ని కనుక శ్రవణం చేస్తే చైతన్యంలో మార్పు వస్తుంది. ఎంత మార్పు వస్తుంది, ఎలాంటి మార్పు వస్తుంది? తగ్వాగ్విసర్గో జనతాగ విప్లవో, రెవల్యూషనరీ చేంజ్, విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుంది అని చెప్పడానికి ఈ ఉదాహరణ. పుణ్యక్షేత్రాల్లో తీర్థాల్లో స్నానం చేయడం ఉన్నతమే, ఇంకా దానికన్నా మహోన్నతమైంది ఏది? శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం. ఈ మొత్తం ఈ సృష్టికంతా కూడా సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మ చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఏమంటున్నాడంటే, జ్ఞానే ప్రయాసముదపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితం వవధీయ వార్తం స్థానే స్థితం స్తృతిగతం తనువాన్ మనోభేర్ ఏ ప్రాయసో అజిత జితోప్యసితై స్త్రీలోక్యం. బ్రహ్మదేవుడు చెప్పిన ఈ శ్లోకం చాలా ఆలోచింపజేసేది మనం. ఏమంటున్నాడంటే, జ్ఞానే ప్రయాస ముదపాస్య నమంతయేవ. జ్ఞానం కోసం ఇంకా అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది మీరు ప్రయాసపడద్దండి దయచేసి. జీవంతి సన్ముఖరితం, సాధువులు సంతులు ఎవరైతే ఉంటారో, మహారాష్ట్ర అంతా కూడా సంతులు అంటారు కదా, సంత్ తుకారం, సంత్ జ్ఞానదేవ్ అట్లా. ఏమి ఆ సంతులు లేదా సాధువుల యొక్క ముఖరితం, వాళ్ళ యొక్క ముఖత అంటే వాళ్ళ యొక్క నోటి నుండి భవదీయ వార్త, ఆ భగవంతుడి యొక్క వార్తలు వినండి. భగవంతుడి వార్తలు అంటే ఏమిటి? భాగవతమే.
భాగవతమే భగవంతుని వార్తలు. ఈ వార్తలు వింటే ఏమవుతుంది, ఎలా వినాలంటే స్థానే స్థితాం శృతిగతాం, ఎక్కడికి పరిగెత్తుతండి ఇక్కడే ఉండండి. స్థానే స్థితాం శృతిగతాం, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, అంటే రెండు అర్థాలు. ఒకటి వచ్చి మీరు ఏ వర్ణాశ్రమంలో ఉన్నారో ఆ వర్ణాశ్రమంలో ఉండండి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ఎక్కడున్నారో అక్కడ ఉండండి. ఏ ఆశ్రమంలో ఏ వర్ణంలో ఉన్నారో అలానే ఉండి, ఏమి స్థానే స్థితం అంటే ఎక్కడున్నారో అక్కడే ఉండి మీ జీవనోపాధి ఏదైతే అది. భగవంతుడు ఈ యొక్క ఏమంటారు చూడండి, నాలుగు ముద్దలు తినడానికి రోజుకి ఏ జీవనోపాధి ఇస్తే అది ధర్మానికి విరుద్ధం కానటువంటిది. దానిలోనే ఉండి స్థానే స్థితాం శృతిగతాం చక్కగా మీరు శ్రవణం చేయండి. ఎలా, తను వాన్ మనోభీర్ మనస వాచ కర్మణ, అది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు తను అంటే శరీరం ఎక్కడే ఉంది, మనసు ఇక్కడుందా, ఇంటి దగ్గర ఇంకొక చోట ఇంకో చోట పరిగెడుతుందా, అది అందుకనే బ్రహ్మదేవుడు స్పష్టంగా చెప్పాడు ఆయనకి మన సంగతి తెలుసు, సృష్టి చేసినవాడు కదా. ఏమి అందుకేనంటే తను వాన్ మనోభీర్ మనస వాచ కర్మణ, మీరు కనుక ఈ లీలలు భగవంతుని యొక్క లీల చక్కగా స్థానే స్థితాం శృతిగతాం ఏమవుతుంది అంటే ఏ ప్రాయసో అజిత జీతో పెషితై స్త్రీలౌక్యం, ముల్లోకాల్లో జయింపశక్యముగానటువంటి ఆ భగవంతుణ్ణి జయించవచ్చు. చాలా పెద్ద మాట కదా, అభి త్రిలోక్యం ముల్లోకాల్లో జయింపశక్యం కానివాడు భగవంతుడు. ఏ ప్రాయసో అజిత జితో ప్యసితై స్త్రీలోక్యం, ఆయన జయింపశక్యము కానివాడు కాబట్టి ఆయన అజిత అంటారు, జయించలేరు ఆయన. ఆ జయించలేని వాడిని జయించవచ్చు అంట, జయింపలేని వాడిని జయించే సీక్రెట్ చెప్తుంది భాగవతం మనకి. ఏ ప్రాయసో అజిత జితో, నువ్వు జయింపలేని వాడిని జయించవచ్చు. ఏమి, ముల్లోకాల్లో జయింపలేని వాడిని నువ్వు జయించవచ్చు, అంటే కృష్ణుణ్ణి గెలుచుకోవచ్చు, కృష్ణుని గెలుచుకోవచ్చు. ఈ భాగవతం నన్ను చక్కగా వినడం ద్వారా పరీక్షిత్ మహారాజు కృష్ణుని గెలుచుకున్నాడు. 7 రోజుల్లో శరీరం వదిలేస్తున్నానని తెలిసిన వ్యక్తి ఏమి 7 రోజులు వెళ్ళిపోతున్నానంటే అనేక ల్యాండ్లు సెటిల్మెంట్లు బ్యాంక్ అకౌంట్లు సెటిల్మెంట్లో ఇంకోటి ఇంకోటి కాకుండా ఆయన ఏం చేశాడంటే లైఫ్ సెటిల్మెంట్ చేసేశాడు. ఎట్లా, కేవలం భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా. సో భాగవతం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఈ విషయం చెప్తున్నారు. ఏమని అక్కడ, భవదీయ వార్త జీవంతి సన్ముఖరిత భవదీయ వార్త, భగవంతుడి యొక్క వార్తలు కనుక వింటే సాధువుల నోటి నుండి. ఏమి, మనం ఎవరి నోటి నుండి వింటున్నాం, మనం ఈ వార్తలన్నింటినీ కూడా ప్రభుపాదుల వారి నోటి నుండి వింటున్నాం. మనం ఇక్కడ చర్చ చేసేది ఇదంతా కూడా ఏమిటిది, ప్రభుపాదుల వారి యొక్క భాష్యం, ప్రభుపాదుల వారి యొక్క హృదయం ఇది, ఆయన హార్ట్ ఇది. ప్రభుపాదుల వారు రాత్రి బవళ్ళు కూర్చొని నిద్రాహారాలు లేకుండా అదే షడ్గోస్వాములకు చెప్తారు ఆ స్థుతి, షడ్గోస్వాములకి ఏమని, సంఖ్యాపూర్వక నామగాననతిబి కాలవసాని కృతౌ నిద్రాహార విహారకాది విజితౌ చాప్యంత దీనౌ చేయౌ. వాళ్ళు షడ్గోస్వాములు నిద్ర ఆహారం విహారం వదిలిపారేశారు, చూడదిగ దేనికోసం, చాప్యంత దీనం చెయ్యి, ఈ దీనులు హీనుల్ని వీళ్ళందరినీ కాపాడాలనేసి. అదే భావంతో అదే మూడ్తో ప్రభుపాదులు వారు రాత్రి బౌళ్ళు కూర్చొని రాసినటువంటి గ్రంథాలు ఇవి. ఈ గ్రంథంలోంచి మనం భాగవతం చెప్పుకుంటున్నాం, ఈ గ్రంథంలోంచి మనం భాగవతాన్ని చర్చిస్తున్నాం అంటే ఎంత అదృష్టవంతులు అంటే చెప్పలేనంత అదృష్టవంతులు మనం, సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇందులో ప్రభుపాదుల వారి యొక్క హృదయం ఉంది. అందుకని ఇలాంటి ప్రభుపాదుల వారిని శుద్ధ భక్తుల నుంచి మనం భగవంతుని యొక్క వార్తలు వింటే ఏమిటి దానివల్ల లాభం, దీని గురించి మళ్ళీ ఇదే భాగవతం చెప్తుంది. ఏమని అంటుందంటే, భగవంతుని యొక్క వార్తలు ఎవరైతే చక్కగా శ్రవణం చేస్తారో వాళ్ళు ఏమి, ఆయుహరతి వై పుంసాం ఉద్యన్నస్తం చయన్నసౌ తస్యార్ధేయత్ క్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయాః. ఆయుహరతి వై పుంసాం,
ప్రతి ఒక్క జీవికి రోజు ఆయువు హరించుకుపోతూ ఉంటుంది. ఉద్యన్ అస్తంచ ఎన్నసౌ, సూర్యుడి యొక్క ఉదయాస్తమానాల వల్ల ప్రతి జీవి ఆయుష్ హరించుకుపోతుంది. కానీ తస్యార్థేయ క్షణో నీత, కానీ ఒక్కరికి మాత్రం, ఒక్క వ్యక్తికి మాత్రం ఇందులో మినహాయింపు ఉంది. ఎవరే అంటే ఉత్తమ శ్లోక వార్తయాహ, ఉత్తమ శ్లోకుడైన కృష్ణుడికి ఒక పేరేమిటి, ఉత్తమ శ్లోక. ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి కృష్ణుడి యొక్క వార్తలు శ్రవణం చేసేటువంటి వారికి వారి యొక్క ఆయుష్ భద్రపరచబడుతుంది శాశ్వతమైనటువంటి జీవితం కోసం. అలాంటి వారికి ఈ శరీరం యొక్క మృత్యువే చివరి మృత్యు అవుతుంది. మళ్ళీ తిరిగి పునర్జన్మ నైతి మామేతి సో అర్జున, ఎప్పుడు పునర్జన్మ లేకుండా నువ్వు నన్నే పొందుతావు ఓ అర్జున అన్నాడు. ఎప్పుడు జన్మ కర్మ చెమే దివ్యం ఏవం యో వేతి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అది ఈ భగవంతుడి యొక్క జన్మ కర్మల యొక్క మహాత్మ్యాన్ని చక్కగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు. ఎలా అర్థం చేసుకోవడం, ఏదో కట్టే కొట్టే తెచ్చేలాగా కాదు. రాముడు వారధి కట్టే, రావణాసురుని కొట్టే, సీతను తెచ్చే, ఆ రామాయణం అయిపోయింది. శ్రీమద్ రమారమణ గోవిందో ఇంకా లేవండి, పొంగల ముద్దలు తినేదానికి అది కాదు. ఏవం యో వేత్తి తత్వత, ఆ తత్వాన్ని చెప్పేదే భాగవతం. ఈ భాగవతం ఏం చేస్తుందంటే కృష్ణుడి యొక్క లీలల్లో, భగవంతుని యొక్క లీలల్లో ఉన్న తత్వాన్ని లీలలతో పాటుగా మనకి బోధిస్తుంది. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఒకే మాట అంటాడు, వాసుదేవ సర్వమితి అంటాడు. వాసుదేవుడే సర్వం, నా జీవితంలో ఇంకా ఎవరి మీద నాకు ఫోకస్ లేదు, వాసుదేవ సర్వమితి అంటాడు. అలాంటి అవకాశం మనకి భాగవతం ఇస్తుంది. కాబట్టి మనం ఉత్తమ శ్లోక వార్తయాహ, ఇందులో అంతా ఉత్తమ శ్లోకుడైన కృష్ణుడి యొక్క వార్తలే ఉన్నాయన్నమాట. మనకు మామూలుగా వార్తలు తెలుసు పొద్దున్న లేవగానే, ఆ వార్తలు కాదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఉత్తమ శ్లోక కృష్ణుడి యొక్క వార్తలు. ఈ వార్తలు వినడం వల్ల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారనమాట. ఏమంటారంటే, ఏంటి మీరు పొద్దున్నే లేచి తెలుసుకునే వార్తలు ఏమిటి, చాలా బాగా చెప్తారు భక్తి సిద్ధాంత మహారాజు. పొద్దున్న లేచి ఏంటి మీరు తెలుసుకునేది వార్తలు, ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరిగిందనా, తెలంగాణలో ఏం జరిగిందనా, ఏమవుతుంది, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందనా, లేకపోతే భారతదేశంలో ఏం జరిగిందనా, లేకపోతే ప్రపంచంలో ఏం జరిగిందనా. ఇవన్నీ చిన్నవి, ఈ ప్రపంచమే చిన్నది. బ్రహ్మాండంలో సృష్టిలో ఏం జరిగిందో చెప్పే వార్తలు భాగవతంలో ఉన్నాయి, ఈ వార్తలు విందుగాని రండి అని చెప్పంటారు. మీరు తెలుసుకునే చిన్న వార్తలు, మీరు తెలుసుకునే వార్తలు అన్నీ కూడా తిప్పి తీపి ఒకే మాటలో చెప్పనా, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అదే మీ దర్శనం. పొద్దున్న లేవగానే పేపర్ తీయగానేనో లేకపోతే టీవీ ఆన్ చేయగానే దర్శనం ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి. ఎక్కడో జన్మలు జరిగి ఉంటాయి, ఎక్కడో మృత్యువులు జరిగి ఉంటాయి, ఎక్కడో వృద్ధాప్యం వచ్చి ఉంటుంది అంటే జీవ పరిణామ క్రమం, ఎక్కడో వ్యాధులు వచ్చి ఉంటాయి. 3 సంవత్సరాలకు అదే కదా హెడ్లైట్స్ వార్తలంతా, కరోనా అంతమంది, కరోనా ఇంతమంది, డెల్టా అంతమంది, ఒమిక్రాన్ ఇంతమంది, ఇదే కదా చిన్న ప్రపంచానికి సంబంధించిన వార్తలు అవన్నీ. ఇది మహాప్రపంచానికి, భగవద్ధామానికి సంబంధించిన వార్తలు. దీనికో భక్తిదాన సరస్సు మహారాజ్ అంటారు ఈ మాట, ఈ ప్రపంచంలో జరిగే వార్తలకి ఇన్ని పేపర్లు ఉంటే ఈ భాగవతాన్ని, సమస్త సృష్టిని, యావత్ బ్రహ్మాండం గురించి చెప్పేటువంటి దీనికి ఎన్ని ప్రింటింగ్స్ ఉండాలి, దీనికి ఎన్ని పేపర్లు ఉండాలి. జనులు బుద్ధిమంతులు కానందువల్ల దీని గురించి తెలుసుకోలేకపోతున్నారు. బిళ్ళమంగళ ఠాకూర్ చెప్తారన్నమాట, అవకాశం ఉండి వినియోగించుకోవట్లేదు అని బిళ్ళమంగళ ఠాకూర్ అంటారు. వక్తుం సమర్థో అపి నా వక్తి కాశ్చిత్, ఏమిటి కృష్ణుడు గురించి చెప్పగలిగేటువంటి శక్తి ఉండి కృష్ణుడు గురించి చెప్పట్లేదు ఇన్నోరు. వక్తుం సమర్థో అపి నా వక్తి కాశ్చిత్, అహో జనానా వ్యసనాభి ముఖ్యం, ఈ జనాలందరికీ వ్యసనాలే ముఖ్యం, రకరకాల వ్యసనాలు అవే ముఖ్యం. వక్తుం సమర్థో అపి నా వక్తి కశ్చిత్, అహో జనానాం వ్యసనాభి ముఖ్యం, జిహ్వే పిబస్వ
అమృతం ఏతదేవ. బిల్వమగళ ఠాకూర్ ఎంతో జాలితో అంటున్నారు, ఓ జనులారా, మనుషులారా, వ్యసనాల్లో పడిపోయేసి మీరు అసలు విషయం మర్చిపోయారు. నేను ఒక విషయం చెప్తాను, వినండి. జిహ్వే పిబస్వ, మీకు జిహ ఉంది కదా, నాలుగు ఉంది కదా, ఆ నాలుగుతో మీరు బాగా పిబస్వ అంటే త్రాగండి, ఆస్వాదించండి. ఏమిటిది? అమృతం, అమృతాన్ని ఆస్వాదించండి. అమృతం మృత్యువుకి ఎదిరించేది, మృత్యువుని ఓడించేది అమృతం. అమృతం ఏతదేవ, ఇది ఒక్కటే. మళ్ళీ అమృతాన్ని తాగి మళ్ళీ నేను విషయం కూడా తాగుతున్నాను అనకండి దయచేసి. మనుష్య జనమ పాయ రాధాకృష్ణ నా భజీయ జనియ సునియ విషఖాయను అనకండి. నరతం దాస్ ఠాకూర్ చెప్తున్నారు, మానవ జన్మెత్తాను, రాధాకృష్ణులు భజించడం లేదు, జనియ సునియ తెలిసి విని తెలిసి తెలిసి విషం తాగుతున్నారు. అట్లా అనకండి. అమృతం ఏతదేవ, ఓన్లీ దిస్ వన్, ఓన్లీ దిస్ వన్. అమృతం ఏతదేవ గోవింద దామోదర మాధవ ఇతి. గోవింద దామోదర మాధవ అనేటువంటి ఈ నామాల్లో ఉన్నటువంటి ఈ లీలల్లో ఉన్నటువంటి అమృతాన్ని ఆస్వాదించండి. పరమపూజ్య గౌరగోనస్వామి మహారాజ్ ఎప్పుడు కూడా ఈ విషయం చెప్తారు. ప్రభుపాదుల వారికి ప్రియమైనటువంటి శిష్యులు ఆయన. భాగవతాన్ని ఎప్పుడు చెప్పినా కూడా భాగవతం యొక్క మహిమ గురించి చెప్పి భాగవతంలోకి ప్రవేశించాలండి. ఎప్పుడు భాగవతాన్ని చెప్పినా ఆ భాగవతం వినడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, లేదా భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి అనేది చెప్పుకొని తర్వాత భాగవతంలోకి వెళ్ళమని చెప్తారు. అందుకని భాగవతాన్ని మనం శ్రవణం చేసే ముందుగా ఆ భాగవతం యొక్క గొప్పతనాన్ని మనం చక్కగా తెలుసుకొని భాగవతంలోకి వెళ్ళమనేది గౌరగోనస్వామి మహారాజు యొక్క నిర్దేశం. ఆయన ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా వారు అలాగే చెప్తారనమాట. ఆయన ఇంకొక మాట ఏమని చెప్తారంటే, ఈ భాగవతంలో ప్రభుపాదుల వారి యొక్క భాష్యాన్ని ఏమంటారంటే రత్నగర్భ అని చెప్పి అంటారు. ఆయన రత్నగర్భ అంటే అర్థం ఏంటి? సముద్రం. గర్భంలోకి వెళ్తే రత్నాలు దొరుకుతాయి, అందుకనే సముద్రం ఇంకొక పేరు రత్నగర్భ. ఆ రత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్యువెల్స్ ఏమి అవి పెల్స్ లోపలికి వెళ్తాయి. అట్లా ఈ ప్రభుపాదుల వారి గ్రంథం ఏదైతే ఉందో దీనిని అధ్యయనం చేయాలి, నాట్ జస్ట్ రీడింగ్, స్టడీంగ్, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడం వల్ల దీనిలో గొప్ప ఆస్వాదన పొందగలుగుతాం. ఈ మూడు రోజుల్లో మనం చేసేటువంటి చర్చ భాగవతాన్ని అధ్యయనం చేయడానికి మిమ్మల్ని, నన్ను విన్న వాళ్ళందరినీ కూడా ప్రేరేపించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో మనం ఈ భాగవతాన్ని ప్రారంభిద్దాం. ఈ భాగవతం ఎలా ప్రారంభమైంది అంటే ఒక ద్వాదశాక్షరి మంత్రంతో ప్రారంభమైంది. ఏమిటి ఆ ద్వాదశాక్షరి మంత్రం? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ అక్షరంతో, ఈ మంత్రంతో ప్రారంభమైంది. ఇది చాలా ప్రత్యేకమైన మంత్రం అంట. ఏమిటి అని అంటే, వాసుదేవాయ అంటే మనందరికీ తెలుసు, వసుదేవుని పుత్రుడు వాసుదేవుడు, అంతే కదా. ఇందులో పెద్ద ప్రత్యేకత ఏముంది అని ఇంకా అర్థం ఉంది. వాసుదేవాయ అంటే అంతటా కూడా వ్యాపించి ఉన్నవాడు. ఈ వాసుదేవాయ అనే పదం ఎలాంటిదంటే, భక్తులకేమో వసుదేవుని పుత్రుడు అని అర్థం అవుతుందండి. భక్తులు కానివారు లేకపోతే ఇతరత్ర మాయావాదులు కానీ శూన్యవాదులు కానీ వాళ్ళకు కూడా ఓ అంతటా వ్యాపించి ఉన్నవాడు అనే పదం వాళ్ళకి బాగా ఇష్టమైన పదం. కాబట్టి ఏంటంటే, వాళ్ళని కూడా భాగవతం ఆకర్షిస్తూ తన వైపుకు తీసుకొని వాళ్ళని కూడా ఉద్ధరించడానికి గాను ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పదం ఉపయోగించబడింది అని చెప్పి ఆచార్యులు చెప్తారు. మీరు ఈ భాగవతాన్ని శ్రద్ధగా గమనిస్తే, ఈ భాగవతానికి ముందు చైతన్య మహాప్రభు యొక్క జీవ చరిత్ర అంతా కూడా ఉంది ఇందులో. ఇది ఒక ప్రత్యేకత. ఎక్కడ ఏ భాగవతం అంటే, భాగవతాన్ని కామెంటేటర్స్ చాలామంది ఉండొచ్చు, ప్రభుపాదుల వారు రాసినటువంటి ఈ భాగవతానికి ముందు ఏముంది, చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్ర సంక్షిప్తంగా ఉంది, క్లుప్తంగా. ఎందుకు
ప్రభుపాదుల వారు ఈ భాగవతం మొదటి స్కందం మీద ఎంత మనసు పెట్టి రాశారంటే, ఈ ఈ మొదటి స్కందం అంతా కూడా ఇది రాధా దామోదర దేవాలయంలో రాసింది. ఇది రాధా దామోదర దేవాలయంలో బృందావనంలో రాసింది. ఇది ఆ సమయంలో వారికి అనిపించింది, నేను చైతన్య చరితామృతం రాయగలుగుతానో లేదో. అందుకని ఏం చేశారంటే, ఈ భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా, చైతన్య మహాప్రభు యొక్క కృప లేకుండా ఎలా అర్థం చేసుకోగలుగుతాం? అవునా? ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, కృష్ణతత్వ భక్తితత్వ రసతత్వ ఏమి, ఈ మొత్తం కూడా ఇవన్నీ కూడా భాగవత సిద్ధాంతంలో ఉన్నాయని చెప్పండి. ఆయన కృష్ణతత్వము భక్తితత్వ రసతత్వం ఇవన్నీ కూడా ఏమి భాగవ సకలి సకలి శిఖాయితే ప్రభు భాగవత సిద్ధాంత, ఇవన్నీ కూడాను ఎలా నేర్పించారంటే ప్రభు మహాప్రభు భాగవత సిద్ధాంతంలో నేర్పించారు. కృష్ణతత్వ భక్తితత్వ రసతత్వ ప్రాంత సకలి శిఖాయ ప్రభు భాగవత సిద్ధాంత. అందుకని ఈ భాగవత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే చైతన్య మహాప్రభు కృప ఉండాలి. దీనికి భాగవతానికి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి గొప్ప విలువ ఏంటంటే, మిగతా నాలుగు వైష్ణవ సంప్రదాయాల్లో అన్ని సంప్రదాయాలకి కూడా వేదాంత సూత్రాలకి భాష్యం ఉంటుంది, వేదాంత సూత్రాలకి భాష్యం ఉంటుంది అన్ని సంప్రదాయాలకి, శ్రీ సంప్రదాయం కానీ ఏమి మరి నింబార్క సంప్రదాయం కానీ ఇంకా రుద్ర సంప్రదాయం కానీ ఇవన్నిటి కూడా. ఈ గౌడీయ సంప్రదాయానికి వేదాంత సూత్రాలకి భాష్యం లేదు. ఎందుకు లేదు? చైతన్య మహాప్రభు అన్నారు, శ్రీమద్ భాగవతమే వేదాంత సూత్ర భాష్యం, ఇంకా కొత్తగా భాష్యం దేనికి వద్దనేసారి. శ్రీమద్ భాగవతమే వేదాంత సూత్రం యొక్క భాష్యం లేదు అంతే. దీని గురించే కొద్దిమంది బృందావనం దగ్గర జైపూర్ దగ్గరికి వచ్చి ఆ సంప్రదాయం వాళ్ళు, మీ సిద్ధాంతాలకు వేదాంత సూత్ర భాష్యం లేదు కాబట్టి మీది ప్రామాణికం కాదు, ఏమి వేదాంత సూత్రాలకు భాష్యం చూపించండి అప్పుడు మీది ప్రామాణికం అని చెప్పి వాళ్ళు రాధా గోవింద మందిరం జైపూర్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గౌడీ పూజారులను తొలగించేసి రాధారాణి విగ్రహం కూడా తీసేసి ఓన్లీ గోవిందుండే పెట్టి పూజ చేస్తూ ఉన్నారు. అప్పుడు జైపూర్ రాజు వైష్ణవరాజు బృందావనానికి కబురు పెట్టాడు. అప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు బృందావనంలో పీఠాధిపతిగా ఉన్నారు. ఆయనకి ఆరోగ్యం సరిగా లేక తన శిష్యుడైన బలదేవ్ విద్యాభూషణ్ పంపించారు. ఆ బలదేవ్ విద్యాభూషణ్ అక్కడికి వచ్చి వారికి చెప్పారనమాట, అయ్యా మా సంప్రదాయంలో మా చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, వేదాంత సూత్రానికి కొత్తగా భాష్యం అవసరం లేదు, శ్రీమద్ భాగవతమే వేదాంత సూత్ర భాష్యం అన్నారు కాబట్టి మాకు అవసరం లేదు, దానికి ప్రత్యేకంగా కావాల్సిందే, అలా ఉంటేనే మీది సంప్రదాయం ప్రామాణికం చెప్పడానికి ఉంది అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు బలదేవ విద్యాభూషణ్ ఏం చేశారు, ఆ గోవిందుని ముందు కూర్చొని ఏమి మహాప్రభువును ప్రార్థన చేసి వేదాంత సూత్ర భాష్యం రాసే అవకాశం ఇవ్వండి అని చెప్పంటే, అప్పుడు గోవిందుడు ఏమన్నాడంటే, తెల్లారే లేచి నువ్వు కలం ప్రారంభించు, నేను చెప్తాను. 18 రోజుల్లో వేదాంత సూత్ర భాష్యం అంతా పూర్తి చేశారు. ఎలా? భాగవత ఆధారంగా. భాగవత ఈ భాగవతంలో ఏవైతే సూత్రాలు ఉన్నాయో వీటిని వివరిస్తూ వేదాంత సూత్ర భాష్యం వచ్చింది 18 రోజుల్లో, సామాన్య విషయం కాదు. అప్పుడు చివరికి ఏం చేశారు ఆయన బలదేవ విద్యాభూషణ్, ఆ భాష్యానికి ఇది ఎవరు చెప్పారు, ఇది గోవిందుడు చెప్పాడు స్వయంగా, అందుకే గోవింద భాష్యం అని చెప్పి పేరు పెట్టారు. గోవింద భాష్యం అని పేరు పెట్టారు, గోవింద భాష్యం అని పేరు పెట్టి వాళ్ళకి చూపించారు. వాళ్ళు అది చూసి 18 రోజుల్లో వేదాంత సూత్రానికి భాష్యం అంటే మానవ మాత్రులు ఎవరికి సాధ్యం కానిది, స్వయంగా భగవంతుడు మీతో ఉండి ఇది రాపించాడని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు శరణాగతి పొంది అప్పుడు వెనక్కి రాధారాణి విగ్రహాన్ని వెనక్కి ఇచ్చేసి మళ్ళీ పూజారులందరినీ యథావిధిగా గౌడీయ వైష్ణవ పూజారులను నియమించారు. అప్పుడు మళ్ళీ రాధారాణిని గోవిందుడితో చేర్చి గొప్ప ఉత్సవం చేశారు. రాధా గోవింద జైపూర్లో అక్కడ ఈ గోవింద భాష్యం రాయబడింది బలదేవ విద్యాభూషణ్ వారి చేత. ఇప్పుడు నేను ఆ విషయం మనం ఎందుకు ఇక్కడ చెప్పుకున్నామంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు, ఆ గోవింద భాష్యం మొత్తం అధ్యయనం చేసి భాగవత భాష్యంగా దానిని మళ్ళీ మనకి ఇచ్చేసారనమాట. ఇప్పుడు భాగవతంలో
శ్లోకము ఏమో చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, ఇది వేదాంత సూత్రాలకి భాష్యం భాగవతమే, ఇంకా దీనికన్నా మించి అవసరం లేదన్న. లేదు, ఎవరో కావాలని వస్తే గోవింద భాష్యాన్ని గోవిందుడే చెప్పాడు. ఆ గోవిందుడు చెప్పిన గోవింద భాష్యాన్ని ప్రభుపాదుల వారు ఏం చేశారు, మళ్ళీ భాగవత భాష్యంలో నింపారు. దాన్ని భగవద్గీత భాగవతాల్లో ఆ గోవింద భాష్యాన్ని నింపారు. ఇప్పుడు చూడండి ఈ భాగవతం ఎంత నిండుదండి, నిండుగా ఉంటుందండి. శ్లోకము, భావము, భాష్యము అన్నీ సమస్తం భగవంతుడి నుంచి వచ్చినవే. సుఖదేవి గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్పినటువంటి శ్లోకము మనకొస్తే దాని యొక్క భావం భాష్యంతో ప్రభుపాదుల వారు గోవింద భాష్యం నుంచి ఇచ్చారు. గోవింద భాష్యం మీరు అందుకే ప్రభుపాదుల వారు భగవద్గీతలో ఫస్ట్ మీరు చూసారా, ఒక పదం ఉంటుంది, గమనించారా మీరు ఇప్పుడు ఏమని ఉంటుంది, గోవింద భాష్యాన్ని చక్కగా రచించిన శ్రీల బలదేవ విద్యాభూషణుల వారికి ఈ గ్రంథం అంకితం. గోవింద భాష్యం. సో ఈ భాగవతం నిండా, ఆ భగవద్గీత నిండా గోవింద భాష్యం ఉంది కనుక ఇది మనకు అత్యంత ముఖ్యమైనది. సో చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్రను క్లుప్తంగా చెప్పి తర్వాత భాగవతాన్ని మొదలుపెట్టారు ప్రభుపాదుల వారు. చైతన్య మహాప్రభు యొక్క జీవితం మనకేం తెలియజేస్తుంది, ఆశానులంబిత భుజో కనకావదత్తౌ సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ కరుణావతారౌ అని చెప్పొస్తాం. అంటే సంకీర్తన అనేటువంటి దాన్ని ఈ ప్రపంచంలో ప్రచారం చేయడానికి చైతన్య మహాప్రభు వచ్చారు. సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ, ఈ ఇక్కడ ఈ భూమండలంలో కలియుగం యొక్క ధర్మం ఏంటి, భగవన్నామ సంకీర్తన. ఆ భగవన్నామ సంకీర్తన అనేది కలౌతద్ హరికీర్తన అది కదా. ఆ కృతయధ్యాయతో విష్ణు, కృతయుగుల విష్ణువుని ధ్యానించిన యుగధర్మం, త్రేతాయ మెజుతో మకై, త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేయడం యుగధర్మం, ద్వాపరే పరిచర్యాయం, ద్వాపరయుగంలో విగ్రహారాధన చేయడం యుగధర్మం. అంటే కలౌతద్ హరికీర్తన, కలియుగంలో హరినామ సంకీర్తన చేయడం యుగధర్మం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఆ విధంగా ఈ హరినామ సంకీర్తన చేయడానికి మహాప్రభు వచ్చారు కాబట్టి ఆ మహాప్రభు యొక్క భావాన్ని తీసుకొని భాగవతాన్ని మొదలుపెట్టారు శ్రీల ప్రభుపాదుల వారు. మీరు అందుకే భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు. ఆ 18,000 శ్లోకాల్లో చిట్ట చివరి శ్లోకం ఏంటి అంటే ఇంకా ఎండ్, అది ఎవరికి ఎండు, వ్యాసదేవుడి యొక్క రచనకి ఎండు, మన భౌతిక జీవితానికి ఎండు. అది చెప్తున్నారు కదా పాండమిక్ టు ఎండమిక్ అని చెప్పేసి, భౌతిక జీవితం అక్కడితో ముగిసిపోయింది అన్నట్టుగా. మరి వ్యాసుల వారు 4 వేదాలు, మరి 108 ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, మహాభారతం ఇవన్నీ రాసిన తర్వాత భాగవతాన్ని రచించి ఆ భాగవతానికి చివర ఒక శ్లోకం రాసేసి అక్కడితో వ్యాసుల వారి యొక్క రచనలు సంపూర్ణం సంపూర్ణం. మరి ఆ చివరి శ్లోకం ఏంటి చెప్పండి, నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనస్ తం నమామి హరిం పరం. ఇది చివరి శ్లోకం, నామ సంకీర్తన చేయడం భాగవతం చివరి శ్లోకం. ఇది అంటే భాగవతం యొక్క సారాంశం ఏమిటది, నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశనం. సర్వ పాప అంటే అర్థం ఏంటంటే భగవన్నామ సంకీర్తన చేసిన వారికి పాపాలు పోతాయి, పాపం చేయాలనే ఉద్దేశాలు కూడా పోతాయి. కొన్నిసార్లు చెట్టు నరికినా వేరు అట్లే ఉంటే వర్షాకాలం రాగానే మళ్ళీ మొలుస్తుంది. చాలా పుణ్యకర్మలు ఉంటాయి, అక్కడికి ఆ నదిలో స్నానం చేస్తే పాపం పోతుందండి, ఇక్కడ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపం పోతుందండి, ఇలా చెప్తుంటారు కదా. పాపం పోతుంది, పాపం చేయాలనే ఉద్దేశం పోదు. అదేం చేస్తుంది, పాపం చేయడానికి అవకాశం రాగానే టక్కన బయటకు వస్తుంది. ఆ పాపం చేయాలి, టెండెన్సీ టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీ, అదేమవుతుందంటే పాపం చేయాలనే ఉద్దేశం రాగానే చేయడానికి ప్రేరేపిస్తుంది. నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనస్ తం నమామి హరి. ప్రణమో దుఃఖ శమనస్, ప్రణము శ్రీహరికి భగవంతునికి ప్రణామం చేయడం వల్ల దుఃఖం అంతా కూడా
దూరం అయిపోవచ్చు. ఇక్కడ ప్రణామం చేయడం అంటే ఏంటి? ప్రణామం చేయడం అంతేనా అర్థం? ఇంకా ఉంది, దేవునికి దండం పెట్టుకోండి అని అంటే, అంటే దండం పెట్టుకోండి ఇలా అంటారు. అంటే అర్థం ఏంటి? దేవుడికి దండం పెట్టుకోండి అంటారు. అంటే ఏంటి? ప్రార్థన చేయండి అని. అవునా? పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏ భగవంతుడు దండం పెట్టుకో, దండం పెట్టుకోండి అంటే ఏంటి? ప్రార్థన చెయ్యి. సో ప్రణమం దుఃఖ శమనస్ అంటే ఏంటంటే భగవంతుడికి ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తే ఏమవుతుంది? దుఃఖాలు ఉపశమిస్తాయి. మరి ఎలా ప్రేయర్ చేయాలి భగవంతుడికి? నువ్వు ఎలా ప్రేయర్ చేయాలో ఈ భాగవతం చెప్తుంది. కుంతిదేవి ప్రార్థన, భీష్ముడు ప్రార్థన, రెండు రేపు మనం కవర్ చేస్తాం. ఏమి మనకి రేపు 5 నుంచి ప్రారంభించి 8 వరకు కుంతిదేవి ప్రార్థనలు, భీష్ముడు ప్రార్థనలన్నీ కూడా మనం చెప్పుకుంటాం. అలానే ప్రహ్లాదుడి యొక్క ప్రార్థన, ద్రోమహారాజు యొక్క ప్రార్థన, గజేంద్రుడి యొక్క ప్రార్థన, ఇన్ని మొత్తం ఈ భాగవతం అంతా కూడా ఇన్ని ప్రేయర్స్ ఉన్నాయి. ప్రణమో దుఃఖ శమనస్, నీ దుఃఖం తొలగిపోవాలంటే ఇది భగవంతుడికి ప్రార్థన చేయాలి. తం నమామి హరి పరం, ఆ విధంగా ఈ హరి యొక్క అనుగ్రహం చేత నీ జీవితంలో దుఃఖం దూరం అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం గురించి దుఃఖం ఉంటుంది, లేకుండా లేదు. ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీచ భరతర్షం, జ్ఞానంతో భగవంతుడు వాసుదేవుడే సర్వస్వం అని చెప్పి వచ్చేవాళ్ళు తక్కువ. ఆర్తు అర్ధార్థి, కష్టాలతోనో దుఃఖాలతోనో అవసరాలతోనో ఆర్థిక సహాయంతోనో వాటిని కోరుతూ భగవంతుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ. కానీ వాటన్నిటితో కూడా నువ్వు వస్తే నీ దుఃఖం దూరం అవడమే కాకుండా నీ జీవితంలో ఆనందం నిండుతుంది. ఏమైనా ఎలాంటి ఆనందం అది? ఆనంద అంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదం. ఈ కృష్ణ భక్తిలో ఉండే ఆనందం ఎలాంటిది అంటే అడుగడుగున పెరుగుతూ ఉండే ఆనందం అండి, పెరుగుతూ ఉండే ఆనందం. ఈ భాగవతం ఇప్పుడు మళ్ళీ మీకోసం చదువుతున్నా నేను, చదువుతుంటే ఇంకా కొత్తగా ఉంది, ఇంకా ఆనందంగా ఉంది చదువుతుంటే. సో అలాంటి ఈ భాగవతాన్ని మనము ఆస్వాదనీయంగా తెలుసుకోవాలి. ప్రభుపాదుల వారి యొక్క పాదపద్మాల చెంత ప్రార్థన చేస్తూ, ఓం నమో భగవతే వాసుదేవాయ, జన్మాద్యస్య యతోన్వయాది ఇతరతశ్చ అర్ధేషు అభిజ్ఞేశ్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజోవారి మృధాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. గాయత్రి మంత్రంతో ప్రారంభమవుతుందంట భాగవతం. మామూలుగా అయితే గాయత్రి మంత్రం చెప్పాలంటే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకొని ఉండాలి, ఆ దీక్ష తగిన అర్హత సంపాదించి దీక్ష తీసుకొని ఉండాలి. తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఉంటుందా? దానికి త్రిసంధ్య, ఆ సంధ్య సమయం కూడా కరెక్ట్గా ఉండాలి, దిశ కూడా కరెక్ట్గా ఉండాలి. ఉదయం మధ్యాహ్నం అయితేనేమో తూర్పు అని, సాయంకాలం అయితే ఉత్తరం అని, ఇట్లా ఉంటాయి, చాలా ఉంటాయి దానికి నియమాలు గాయత్రి మంత్రం. కానీ భాగవతం ఏం చెప్తుందంటే ఆ గాయత్రి మంత్రం యొక్క యథార్థమైనటువంటి సారాంశాన్ని సులువుగా భాగవత రూపంలో మనకి ఈ భాగవత తత్వం రూపంలో ఇస్తుంది. అందుకని ఫస్ట్ శ్లోకమే సత్యం పరం ధీమహి ఆ గాయత్రి మంత్రంతోనే ప్రారంభమవుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గాయత్రి మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం, దానిలో అర్థం ఎలా వస్తుందంటే, గాయత్రి మంత్రాన్ని చెప్పకూడదు బయటికి. ఏమి అది? గురువుగారు శిష్యుడికి చెవిలోనే చెప్పాలి, శిష్యుడు మనసులోనే దాన్ని ప్రార్థన చేసుకోవాలి, జపం చేసుకోవాలి. గురువుగారేమో శిష్యుడికి చెవిలో చెప్తాడు, శిష్యుడేమో దానిని ఆ గాయత్రి త్రిసంధ్యలో చేసేటప్పుడు మనసులో చెప్పుకోవాలి. దాని అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. గాయత్రి మంత్రం యొక్క అర్థం సారాంశం ఏం చెప్తుందనంటే, భక్తిలో ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉత్సాహంగా మీరు ముందుకెళ్ళండి, అది చాలా అవసరం అని చెప్తుంది, చాలా అవసరం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఏమి మంత్రాల అర్థం, మంత్రం చెప్పకూడదు మనం, మంత్రాల అర్థం అలా వస్తుంది. ఏమి గాయత్రి చెప్పి 7 మంత్రాలు ఉంటాయి, వాటిలో ఎప్పుడు ఇదే మాట వస్తుందంట, ఉత్సాహంతో మీరు చేయండి భగవంతుడికి సేవ అని.
రూపగోస్వామి చూశారు, ఇదే మాట చెప్పారు. ఏమన్నారు? ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగో సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. మీ భక్తి అభివృద్ధి చెందాలంటే ఆరు సూత్రాలు. అందులో మొట్టమొదటిది ఉత్సాహం. ఉత్సాహం దేనికి? దేనికే? మానవ జన్మ వచ్చినందుకు. జంతు జన్మలో, పశుపక్ష్యాదిలో, క్రిమికీటకాదిలో రాలే, మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ పే ఏ బాయ్ బోల్ హరి బోల్ భక్తుని ఠాకూర్ చెప్తారు ఒక కీర్తనలో. ఏమనంటే, మానవ జన్మ పే ఏ బాయ్ బోల్ హరి బోల్ బోల్ హరి బోల్ బోల్ హరి బోల్ బోల్ హరి బోల్. అరే నీకు మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు, దానికి సంతోషపడు, సంతోషపడి మనే రే ఆనందే భాయ్ బోల్ హరి బోల్ మనే రే ఆనందే భాయ్ బోల్ హరి బోల్ బోల్ హరి బోల్ 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 హరి బోల్. ఈ మానవ జన్మ వచ్చిన దానికి గొప్ప ఆనందపడాలి. మళ్ళీ దానిలో నేను ఎప్పుడు చెప్తుంటానుగా, మూడు అరుదైన విషయాలు ఉన్నాయంట. మూడు అరుదైన విషయాలు శంకరాచార్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మూడు విషయాలు చెప్తారంట. ఆయన భారతదేశంతో పర్యటించారు, ఎక్కడికి వెళ్ళినా ఈ మూడు విషయాలు చెప్తారు. ఏమంటారంటే, త్రీ రేర్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. మూడు అరుదైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనుష్యత్వం, ఈ మానవ జన్మ రావడం. రెండవది ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఈ జన్మలోనే భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుని సేవించి భగవంతుని చేరుకోవాలనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక, ఇంటెన్స్ డిజైర్ టు సర్వ్, టు నో అబౌట్ కృష్ణ, టు సర్వ్ కృష్ణ, టు రిచ్ కృష్ణ. దాన్ని ఏమన్నారు? ముముక్షత్వము. మీరు చూడండి, ఆదిలాబాద్లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అంటే తెలుసుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆ కోరిక రావడం ముముక్షత్వం. అది రెండవ అరుదైన విషయం, అందరికీ రాదు. మూడవ అరుదైన విషయం మహాపురుష సాంగత్యం. ఏమి మహాపురుషుడు అంటే? ఎవరు? రామాయణంలో మహాపురుషుడు ఉన్నారు, ఎవరైనా? హనుమ. మరి ఆయన మహాపురుషుడైతే రాముడు ఎవరు? పరమపురుషుడు. ఆయన పరమపురుషుడు. ఏమి హనుమంతుడు ఎవరి మహాపురుషుడు అంటే, పరమపురుషుడిని సేవించేవాడిని మహాపురుషుడు అంటారు. సో మన కళ్ళ ముందున్న మహాపురుషుడు ఎవరు? శీల ప్రభుపాదికి. ఈ మూడు అరుదైన విషయాలు, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సాంగత్యం, ఆ మూడు వచ్చినాయి చూడండి మనకి. అందుకని ఆనందంతో, ఉత్సాహం, నిశ్చయ ధైర్య, గాయత్రి మంత్రం చెప్పేది అదే అనమాట, ఉత్సాహంతో ఉండండి. ఇలా ఈ మధుర శ్లోకం ఏం చెప్తుందనంటే, జన్మాద్యస్య యత యత అన్వయాది జన్మ అద్యాస్య, అంటే సృష్టి, స్థితి, ప్రళయం ఇవన్నీ కూడా ఎవరి నుంచి అయితే వస్తున్నాయో ఆ భగవంతుడిని అడ్రస్ చేస్తుంది. ఇది ఓం నమో భగవతే వాసుదేవ అంటే ఆ వాసుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎవర వాసుదేవుడు? సృష్టి, స్థితి, ప్రళయ సాధన శక్తి రేఖ చాయేవ యస్య భువనాని విభర్తి దుర్గ ఇచ్చానురూపమసు యస్యసి చేష్టతేష గోవిందం ఆదిపురుషం తమహం భజ. ఆ భగవంతుడి గోవిందుడికి, వాసుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎవరైనా అర్ధేషు అభిజ్ఞ స్వరాట్, ఆయన సర్వస్వతంత్ర స్వతంత్రుడైన, సంపూర్ణ స్వతంత్రుడైన, సంపూర్ణ స్వతంత్రుడు. ఆ సంపూర్ణ స్వతంత్రుడైన భగవంతుడు ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తాడంట. ఆయన ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తే ఆ లీలల గురించి మనం తెలుసుకుంటే అదే మనకి అమృతం అంట. అంటే మృత్యువుని ఎదిరించేటువంటి మెడిసిన్, మృత్యువుని ఎదిరించే మెడిసిన్ కోసం సైంటిస్టులు కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ట్రై చేస్తున్నారు, చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఒక సైన్స్ అండ్ స్పిరిచువల్ క్వెస్ట్ అని చెప్పి పెట్టారు. ఏమి మన ఇస్కాన్ వాళ్ళు దానిలో సైంటిస్టులను పిలిచారు. ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఉంటే ఒక స్టూడెంట్ అడిగాడు, ఒక ఐఐటి స్టూడెంట్, మీరు మృత్యుకి మెడిసిన్ కనిపెట్టారా అనేసి. అనంటే ఆ జరుగుతున్న ప్రయోగాలు
ఆ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా రేపో మాపో ఇంకా మేబీ విత్ ఇన్ 10 ఇయర్స్లో మనం అది కనిపెట్టేయచ్చు అని అని చెప్పేసి అన్నాడు ఈ స్టూడెంట్. ఉండి ఇదే స్టేట్మెంట్ ఇంతకుముందు నీకు సైంటిస్ట్ గానే చెప్పాడు, ఇప్పుడు ఆ సైంటిస్ట్ పోయాడు, మృత్యుకి మందు కనిపెట్టే ప్రయత్నంలో ఆయన మృత్యుకి వెళ్ళిపోయాడు. వాట్ అబౌట్ యూ అని చెప్పాను. వాడికి భయం వేసింది, లేదు లేదు ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గోయింగ్ అని చెప్పేది సార్ కరెక్ట్ ఆన్సర్ లేదు. కానీ మృత్యుకి మెడిసిన్ ఏదే అంటే ఇక్కడ చెప్పబడింది ఏమది, అమృత, అమృతం, ఆమృత. భయ అభయ, ప్రపంచం అంతా భయం ఉంది, భగవంతుని ఏమంటాం అభయ. భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవింద. ఆ అభయుణ్ణి ఆశ్రయించిన వాడికి భయం లేదు, అవునా? నారాయణ అపరా సర్వే నకు తచ్చిన బిభ్యతి స్వర్గ అపర్గ నరకేషు అపి తుల్యార్థ దర్శన. నారాయణ నమ్ముకున్న వాడికి భయం లేదు. కరోనా అని ఇంకోటమని కరుణ ఉంది కదా, కరుణ ఉంది. శరీరంలో కృష్ణుడు ఉండడానికి ఎంతవరకు అవకాశం ఇస్తాడో అంతవరకు ఉంటాం. శరీరం ఖాళీ చేయండి ఇంకొక శరీరంలో సేవ చేద్దరు గారంటే కూడా సిద్ధమే, లేదు ఈ శరీరంలో అవసరమే లేదు ఇంకా భగవద్ధామని అంటే అది కూడా సిద్ధమే. నువ్వు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు, అంతే కదా. ద్రౌపదిలో ఇట్లానే ప్రార్థన చేశారు. ఆయన జలదూత నౌకలో ద్రౌపదిల వారు వెళ్తున్నారు అమెరికాకి ఫస్ట్ ప్రయాణం. దారిలో గుండెపోటు వచ్చింది ఆయనకి. అప్పుడు ఏమని ప్రార్థన చేశారు ప్రభుపాదుల వారు, కృష్ణ ఇది ఈ శరీరంలో ఉండి నీకు సర్వీస్ చేయాలని అంటే ఉంచు, లేదు ఇంకొక శరీరం నుంచి నీకు సర్వీస్ చేయాలని అంటే పట్టుకెళ్ళు, యాజ్ ఎ విష్. బట్ మై ఎజెండా ఈజ్ క్లియర్, మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహయితు కీత్. జన్మజన్మలకి నీకు సేవ చేయాలి, ఈ శరీరంలో చేసే అవకాశం ఇస్తే ఓకే, లేదు ఇంకొక శరీరంలో చేసే అవకాశం అంటే కూడాను ఓకే. ఎంత అండ్ ఎంత క్లారిటీ ఉంది భక్తుడికి చూడండి, శరీరం మీద కానీ జీవితం మీద కానీ కన్ఫ్యూజన్ లేదు, ఎక్కడ అయమయ పరిస్థితి లేదు, క్లియర్. సో ఇట్లా భయ అభయ, అలా మృత అమృత. ఎవరంటే అయినా కృష్ణుడు స్వరాట్, స్వచ్ఛందంగా ఉంటాడు, స్వచ్ఛంద వర్తిన. పరీక్షణ మహారాజ్ ఇదే మాట అడుగుతున్నారు సుఖదేవ గోస్వామి, ఏమనంటున్నారు పదుస్కంధంలో అడుగుతున్నారు ఏమని, హే బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్న స్వచ్ఛంద వర్తిన గోపాలో ఉదార చరితం, గోపాలో ఉదార చరితం కస్తృప్యేతి అమృతం జుషం. హే బ్రహ్మన్ బ్రాహ్మణోత్తమ సుఖదేవ గోస్వామి, ఆ భగవంతుడు స్వచ్ఛంద వర్తిన, ఆయన స్వచ్ఛందంగా వర్తిస్తూ ఉంటాడు. స్వచ్ఛందంగా వర్తిస్తూ ఉంటే ఆయన గోపాలో ఉదార చరితం, ఆ గోపాలుడి యొక్క ఉదారమైనటువంటి చరిత్రని త్రాగుతూ ఉంటే కస్తృప్యేతి అమృతం జుషం. అమృతం త్రాగేవాడికి ఎక్కడన్నా తృప్తి ఉంటుందా? ఇంకా ఇంకా త్రాగాలనిపిస్తుంది, అవునా? మరి ఈ కృష్ణలీలలు నేను ఆస్వాదిస్తుంటే నాకు తృప్తి ఎక్కడ ఉంటుంది? ఇంకా ఇంకా ఆస్వాదించాలనిపిస్తుంది. దయచేసి ఇంకా చెప్పండి. పరిశుద్ధ మహారాజ్ సూర్యగోస్వామి చెప్తున్నారు కాబట్టి భయ అభయ మృత అమృత. సో ఆ అమృతాన్ని మనం ఆస్వాదించమని చెప్పి ఇందాక ఏం చెప్పారు, వక్తం సుమంతో అపినో అతి కశ్యే, చెప్పగలిగే అవకాశం ఉంది చెప్పకుండా ఉన్నారు అహో చెప్పండి అని చెప్పి పరిశుద్ధ మహారాజ్ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. భయ అభయ మృత అమృత. సో ఆ అమృతాన్ని మనం ఆస్వాదించమని చెప్పి ఇందాక ఏం చెప్పారు, పిల్లమ్మగారు ఠాకూర్, వక్తం సుమంతో అపినో అతి కశ్యే, చెప్పగలిగే అవకాశం ఉండి చెప్పకుండా ఉన్నారు అహో జనాన విజనామి ముఖ్యం, వీళ్ళకి విసనాలే ముఖ్యమైపోయింది. జిహ్వే పిబస్వ, నాలుగతో ఒకసారి త్రాగండి. అమృతం ఏతదేవ గోవింద దామోదర మాధవ ఇది. కాబట్టి దీనిని ఆస్వాదించే అవకాశం భాగవతం మనకి మొదటి శ్లోకంలో ఏం చెప్తుందంటే భగవంతుని యొక్క ఊరికి గురించి మనకి పరిచయం చేస్తుంది. ఎవరైనా ఎవరి నుంచి అయితే సృష్టి స్థితి ప్రళయాలన్నీ వస్తున్నాయో ఆయన, ఎవరైనా స్వచ్ఛ అభిజ్ఞ అందరి గురించి తెలిసిన వాడు, స్వరాట్
స్వచ్ఛందంగా ఆయనకి సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన. ఆయన స్వతంత్రుడు అంటే అర్థం ఏంటి? మనం ఆయన స్వతంత్రం, మనం పరతంత్రం. ఆయన స్వతంత్రం అంటే మనం పరతంత్రం, అంటే ఆయన ఇండిపెండెంట్, మనం డిపెండెంట్. గోదాదేవి అదే కదా చెప్పేది ఆ ప్రాంతంలో, నీలా చున్న స్తనగిరి తటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిర సిద్ధ మధ్యాపయంతి స్వోచిష్టాయ స్రజని గళితం యా బలాకృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. గోదాదేవి చెప్తుందంటే పారాధ్యం, పారాధ్యం స్వం శృతి శత శిర సిద్ధం అధ్యాపయంతి. మీరందరూ కలిసి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కలిసి చదువుకోండి, అధ్యయనం చేసుకోండి, అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి, దాని సారాంశం నేను చెప్తాను. పారాధ్యం, వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నింటికి సారాంశం ఏంటి? పారాధ్యం. పారాధ్యం అంటే ఏంటి? పరతంత్రం. నువ్వు పరతంత్రుడు, స్వతంత్రుడు కాదు. భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు, నువ్వు ఆయన మీద ఆధారపడేవాడు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ ప్రకృతి అంతా ఎవరిది? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి రష్టల. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే అష్ట విధాల నుండి ప్రకృతి నాది. కాబట్టి ఆయన మీద ఆధారపడి ఉన్నాం మనం. ఆ విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఫస్ట్ శ్లోకం ఏం చెప్తుందంటే, మీరందరూ భగవంతుడి మీద ఎట్లా ఆధారపడి ఉన్నారు? ఎలా? తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూర్య. బ్రహ్మదేవునికి ఈ సృష్టిలో తొలిజీవి ఎవరు? బ్రహ్మ. ఆయనకి జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారట? భగవంతుడే ఇచ్చాడు. ఏ భగవంతుడైతే బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చాడో ఆయన ముహ్యంతి యత్ సూర్య. దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా ఆయన గురించి కన్ఫ్యూజన్లో ఉంటారు, ఆయన గురించి పూర్తిగా అర్థం చేసుకోలేరు. తేజోవారి మృధం యథా వినిమయో ఎత్ర త్రిసర్గో అమృష. ఒకసారి రోడ్డు మీద వెళ్తుంటాం ఈ వేసవికాలంలో, దూరంగా నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి, అక్కడికి వెళ్తూ ఉంటాయా? ఈ భ్రాంతి అంతా ఏదైతే ఉందో అక్కడ నీళ్ళు ఉన్నట్టు కానీ దగ్గరికి వెళ్తూ ఉండవు. ఈ భ్రాంతి అంతా అంటే నీళ్ళు ఉన్నట్టుగా దాదాపు సత్యమైనట్లుగా కనిపిస్తుంది, కానీ సత్యం. ఈ ప్రపంచం కూడా సత్యమైనట్లుగా కనిపిస్తుంది, కానీ ఈ ప్రపంచం యొక్క స్థితి ఇలా ఉంది. ఇలాంటి ప్రపంచం యొక్క స్థితి నుంచి పరమైన ఎవరు? భగవంతుడు. ఏమన్నారు? అందుకని ఏమన్నారు? ధామ్నా స్వేన సదా. ఆయన ఎప్పుడు ధామంలోనే ఉంటాడు సదా. నిరస్త కుహకం, మోహానికి ఎప్పుడు అతీతమై ఉంటాడు. ఎవరైనా సత్యం పరం, పరం సత్యం, పరమ సత్యం, పరమ సత్యాన్ని ధీమహి ధ్యానిస్తున్నాను అది అర్థం. మీకంటే భాగవతం మొట్టమొదటి మూడు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి పర్ఫెక్ట్గా బాగా అర్థం చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకుంటే మొత్తం జరిగే భాగవతం అంతా కూడా మనకి ఫౌండేషన్ అయినట్టు ఉంటుంది. పునాది ఇది మొదటి శ్లోకం. రెండవ శ్లోకం ఏం చెప్తుంది? ఇప్పుడు మొదటి శ్లోకంలో భగవంతుని పరిచయం చేశారు, రెండవ శ్లోకంలో భాగవతాన్ని పరిచయం చేస్తున్నాం. భాగవతంలోనే భాగవతాన్ని పరిచయం చేస్తున్నాం. ఎట్లా? ధర్మ ప్రోక్తిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కింవా పరైరీశ్వరః సద్యో హృద్య అవరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషు విస్తక్షణ. ఇందులో ఇంపార్టెంట్ సూత్రాలు ఉన్నాయన్నమాట ఈ శ్లోకంలో. ఒకటి ఫస్ట్ సూత్రం ఏంటంటే, ధర్మ ప్రోగ్నిత కైతవ అత్ర. కైతవ అంటే ఏంటంటే చీటింగ్ రిలీజియన్స్. ఈ కలియుగంలో మోసపూర్తి ధర్మాలు ఎక్కువ, ధర్మం పేరుతో మోసం చేస్తారు, అధర్మం పేరుతో ఎడుదిరిగి మోసం చేస్తున్నారు. అది సాలదు, ధర్మం పేరుతో కూడా మోసం, రకరకాలైనటువంటి నేను ఆయన దేవుడు ఈయన దేవుడు ఏదేదో భగవంతుడు చెప్పే తత్వాన్ని చెప్పకుండా ఆచార్యులు ఇచ్చేటువంటి తత్వాన్ని ఇవ్వకుండా
కాకుండా చీటింగ్ రిలీజియన్స్ ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో తొక్కుడు బాబా అంట, వచ్చి కాళ్ళతో తొక్కితే ధనం డబ్బులు ఇవ్వాలి ఇంత. ఒకటి కదా రెండు వంద ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ అది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భాగవతం మనకి ఎంత కాపాడుతుంది అని చెప్తున్నాను. భాగవతం ఇస్ ప్రొటెక్టింగ్ అస్. ఇప్పుడు బయట ప్రపంచంలో ప్రతివాడు కూడా ఏమంటాడంటే, ఆహారం నిద్ర ఇవే ముఖ్యమని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మనం ఏదన్నా ధర్మము దేవుడు అంటే ఆయన ఉన్నాడు ఉండే ఆయన ఉండవే, అవన్నీ కాదు ముఖ్యం. ముందు ఆహారం నిద్ర భయం ఐదు ఇవి ముఖ్యం అంటాడు. సరే వదిలేదు. ఈ ఈ ప్రపంచంలో ఆ వర్గం కాకుండా ఇంకొక వర్గం కొంచెం ధర్మం దేవుడు అని చెప్పి ఇటు వస్తారు. ఆ ధర్మం దేవుడు అని అంటే వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోకుండా ఉండాలి కదా. వాళ్ళు మోసపోతే వాళ్ళు నాస్తికులు అయిపోతారు, పక్క నాస్తికులు. వాళ్ళ కన్నా భయంకరంగా తయారవుతారు. ఆ ధర్మం పేరిట ఆసక్తితో వచ్చేవాళ్ళు ఉన్నారే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. ఇది అందరికి అది రాదు, ఈ ఆసక్తి కూడా అందరికీ రాదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అందుకే, మనుష్యాడాం సహస్రేషు. వేల కొద్ది మనుషులు ఎవరికో కొద్ది మందికి ఈ ఆసక్తి, ఆ ఈ అదృష్టం అందరికీ రాదు అని చెప్పదలుచుకున్నది. వచ్చిన వాళ్ళు కూడా ఇందులో మళ్ళీ ధర్మం పేరిట కూడా మోసం జరిగింది. ఇంకేమైనా చెప్పుకోవాలి, ధర్మం పేరిట కూడాను చీటింగ్ రిలీజియన్స్ అంటే కైటవ ధర్మాలు వస్తే ఇంకెక్కడ షెల్టర్, ఇంకెక్కడ ఆశ్రయం కదా. అధర్మం ఈ ధర్మ మార్గం వదిలేసినప్పుడు వాడు ఎట్లా వదిలేసాడు, వదిలేదు. ఇంద్రియ భోగ మార్గం అది భోగ మార్గాన్ని పట్టుకుని వెళ్తున్నాడు. ధర్మ మార్గాన్ని పట్టుకునే వాళ్ళు కూడా మళ్ళీ చీటింగ్ రిలీజియన్స్ ఉంటే ఎట్లా. ఈ భాగవతం ఏం చేస్తుందంటే ఆ చీటింగ్ రిలీజియన్స్ ధర్మం పేరిట జరిగేటువంటి ఈ మోసపూరితమైనటువంటి మార్గాలు ఏవైతే వాటన్నింటి పటాపంచం చేసి పడేస్తాం. చేసి ఏముంటుంది, పరమో నిర్మత్సరాణాంశత. ఈ భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకోగలరంటే నిర్మత్సర అసూయ లేని వాడు అర్థం చేసుకోగలడు. చాలా కష్టం, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైనా కానీ చెప్పేవారు కానీ వినేవారు కానీ ఈ అసూయ నుండి బయటపడాలి అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. అసూయ నుండి, ఎందుకంటే పరమో నిర్మత్సరాణాంశత, ఇదేవరికి భాగవతం నిర్మత్సర అసూయ లేని వారికి. సో అసూయ లేనటువంటి వాడు ఈ భాగవతాన్ని బాగా ఆస్వాదించగలుగుతాడు, ఈ భాగవతాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతాడు. అందుకని భగవంతుడికి మనం ధైర్యంగా ప్రార్థన చేయాలి, ధైర్యంగా. ఆ అసూయ అనేటువంటిది లేకుండా. కారణం ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది తెలుసా, జీవుడు ఈ భౌతిక జగత్తులో రావడానికి అదే కారణం. కాబట్టి కృష్ణుడి మీద ఉన్న అసూయ వల్లే కదా జీవుడు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. భౌతిక జగత్తులో జన్మ మృతు జరావ్యాలు, కామక్రోధ లోభాలు, మనమోహమాశ్రయ, మరి వీటన్నిటిలో ఎందుకు బాధ జీవుడు బాధపడుతున్నాడు త్రిగుణాలలో. కృష్ణుడి పట్ల ఉన్న అసూయ. సో అందుకని నిర్మత్సర ఆ అసూయ నుంచి బయటపడితే నువ్వు భాగవతాన్ని ఆస్వాదిస్తావు. వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం. ఈ భాగవతం గొప్పతనం ఏంటంటే, దీన్ని ఈ భాగవతం చదివేవాడికి ఈ ప్రపంచం యొక్క స్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్రపంచం యొక్క పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వాస్తవం ఏంటి ఇక్కడ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఇంద్రియ భోగాల కోసం ఎలా పరిగెడుతున్నారు, పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి అవసిపోయి ఏ విధంగా అంతమైపోతున్నారు, మళ్ళీ పునర్విజననం పునర్మరణంలో పడి ఎట్లా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఒక ఏమంటారు చూడండి, పరిష్కారం లేనటువంటి పరువు అది, దానికి ఏం ఎండింగ్ లేదు, అనెండింగ్ రన్నింగ్ అనమాట. దాంట్లో జీవుడు చిక్కుబడి ఎట్లా తిరుగుతున్నాడు, ఇదంతా కళ్ళకు కట్టినట్టు క్లియర్ కనపడుతుంది భాగవతం దృష్టి ఉన్న వ్యక్తికి. భాగవత జ్యోతి, ది లైట్ ఆఫ్ భాగవత అంటారు అది. వేద్యం వాస్తవం మాత్రం వస్తు శివదం. ఈ భాగవతం వచ్చి శివదం అంటే శుభకరమైనది. ఎందుకు చెప్తున్నారు, నాకు ఇంకేమన్నా లాభం ఉందా, శుభం ఉన్నారు బాగా, ఇంకేమన్నా ఉందో లాభం ఉంది ఉంది వస్తున్నాను. తాపత్రయం మూలంగా నీ తాపత్రయాలన్నీ తొలగించేస్తుంది. ఎందుకు అంత తాపత్రయం అంటారే, ఆ తాపత్రయం తొలగించేస్తుంది అంటే ఆ ఇంద్రియ భోగాల పట్ల ఉన్నటువంటి యాంగ్జైటీ ఉంది అది తీసేస్తుంది అనమాట. మనకి క్లియర్ నిబ్బరంగా ఉంటారు, పోయేది పోతుంది వచ్చేది వస్తుంది. ఏమంట కులశేఖరరావు గారు ఇలానే అంటారు. కులశేఖరరావు గారు ఏమంటారంటే,
నాస్తాధర్మే నమస్సు నిశ్చయే నైవ కామోపభోగే యద్భావం తద్భవతి భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం ఇతి మమ బహు జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహద్వయం నిచ్చల భక్తిరస్తు. ఏవో అవి కూడబెట్టాలి, ఇంద్రియ భోగాలు అనుభవించాలి అనేటువంటి ఎంగ్జైటీ తాపత్రయం లేదు నాకు. యద్భావం తద్భవతి భగవన్ పూర్వకర్మానురు, హే భగవన్ నా పూర్వకర్మ ప్రకారం నా దగ్గరికి వచ్చేది వస్తుంది పోయేది పోతుంది, రావాలి నాకేమి ఆతృత లేదు, అయ్యో పోయిందని టెన్షన్ ఏమి, నా కర్మానుసారంగా రావాల్సింది వస్తుంది పోవలసింది పోతుంది. ఎవరైనా మీరు దుఃఖం అడిగారా, దుఃఖం రావాలని కోరుకుంటారా, దుఃఖం రావాలని ఎవరైనా కోరుకుంటారా, కోరుకో కదా, కోరుకో కదా, అది రాకుండా ఆగుతుందా చెప్పండి, వస్తుంది కదా. మరి దుఃఖం ఎలా అయితే అడగకుండా వస్తుంది, సుఖం కూడా అడగకుండా వస్తుంది కేటాయించిన కోటా ప్రకారంగా, కేటాయించిన కోటా ప్రకారంగా రావాల్సిన వాటా ప్రకారంగా రెండు వస్తాయి. కోరుకోవాల్సింది సుఖదుఖాలకు అతీతమైనటువంటి భగవత్ సేవ ఆనందాన్ని కోరుకోవాలి. యద్భావం తద్భవతి భగవన్ పూర్వకర్మానులు ఏతత్ ప్రార్థ్యం ఇది మమ బహు జన్మాంతర జన్మ జన్మాలకు నేను కోరుకునేటువంటి ఒక చిన్న ప్రార్థన ఏమిటది, త్వక్ పాదామోరుహద్వయం నిచ్చల భక్తిరస్తు. నీ పాదపద్మాల చెంత, ద్వయం అంటే రెండు పాదాలు, నీ పాదపద్మాల చెంత నిచ్చల భక్తిరస్తు, నిచ్చలమైన భక్తి కలగాలి. ఆ నిచ్చలమైన భక్తినే నిష్ఠిత భక్తి అంట, నిష్ఠిత భక్తి రెండుంటాయి, నిష్ఠిత భక్తి అనిష్ఠిత భక్తి. నిష్ఠిత భక్తి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణుని వదిలిపెట్టాడు, జీవితంలో ఎన్ని సుఖాలు వచ్చినా కృష్ణుని వదిలిపెట్టాడు, ఎన్ని సక్సెస్లు వచ్చినా వదిలిపెట్టాడు, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వదిలిపెట్టాడు, నిశ్చిత భక్తి. కొద్దిమంది భక్తుల్లో మనం చూడొచ్చు వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయో కృష్ణుని మాత్రం వదిలిపెట్టిందే లేదు. కొంతమంది భక్తులను చూడొచ్చు జీవితంలో ఎన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించుంటారు, అంటే సో కాల్డ్ మెటీరియల్ సక్సెస్, కానీ కృష్ణుని మర్చిపోకూడదు. వాళ్ళు కృష్ణుని ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటారు, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కృష్ణుని మర్చిపోరు, నిశ్చిత భక్తి. అనిశ్చిత భక్తి సక్సెస్ వచ్చినా మర్చిపోతారు, ఫెయిల్యూర్ వచ్చినా మర్చిపోతారు, కొంచెం సుఖం వస్తే పొంగిపోతారు అక్కడ మర్చిపోతారు, కొంచెం దుఃఖం వస్తే కుంగిపోతారు అక్కడ మర్చిపోతారు. ఆ నిశ్చిత భక్తిని మనకు ఎవరిస్తున్నారు అంటే కేవలం భాగవతమే ఇస్తుంది. ఇది ఇంపార్టెంట్. నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికి. ఆ నైష్టికి అంటే నిష్ఠిత భక్తి. ఈ భాగవతాన్ని చెప్పుకోవడం వల్ల, భాగవతాన్ని వినడం వల్ల, భాగవతాన్ని చదవడం వల్ల మీకు ఎటువంటి భక్తి వస్తుంది, నిష్ఠిత భక్తి. అనిష్ఠిత భక్తి కాదు, అనిష్ఠిత భక్తి బయట మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇక్కడే చూడండి, ఈ క్రౌడ్లోనే నేను వస్తున్నాను, నేను 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చూస్తున్నాను కదా. ఇక్కడ కొంత క్రౌడ్ వచ్చారు వెళ్ళిపోయారు, కానీ కొంత క్రౌడ్ 10 సంవత్సరాలుగా అలానే కనిపిస్తున్నారు. నిశ్చిత భక్తి అనిశ్చిత భక్తి అంటే ఇదే ఎగ్జాంపుల్. ఎంత కదా క్లియర్గా చెప్పలేదు. వచ్చారు ఏమి, 1 నెల వచ్చారు, 1 సంవత్సరం వచ్చారు, 2 సంవత్సరాలు వచ్చారు, మళ్ళీ లేదు. కానీ కొంతమంది సంవత్సరాల తరబడి అట్లానే వస్తుంది. నిశ్చిత భక్తి ఇది భాగవత నిత్యం భాగవత సేవ ఏమంటే నిశ్చిత భక్తి వస్తుంది. సో అందుకని ఏముంటుంది, తాపత్రయం మూలనం. ఇంతకీ ఏమిటి నీ తాపత్రయాన్ని తొలగించేది ఏమిటి, ఎవరు, శ్రీమద్ భాగవతే మహాముని కృతే, మహాముని అయినటువంటి వ్యాసుడి చేత రాయబడినటువంటి ఈ శ్రీమద్ భాగవతం నీ జీవితంలో ఉండగా కింవా పరైర్ ఈశ్వర, కింవా పరైర్, ఇంకా వేరే శాస్త్రాల యొక్క వేరే గ్రంథాల యొక్క అవసరం ఏముంది నీకు, అవసరం లేదు. ఎందుకు, ఎందుకంటే అసలు విషయం చెప్తాను, ఈశ్వర సద్య వృద్ధి అవరుధ్యతే అత్ర కృతిభి శుశ్రూషు విస్తక్షణ. ఈ భాగవతాన్ని ఎవరైనా కానీ శ్రద్ధగా సావధానంగా గనక వింటే, తెలుసుకుంటే హృదయంలో భగవంతుడు వెంటనే సుస్థాపితులవుచున్నాడు. సద్య వృద్ధి, సద్య అంటే శీఘ్రమే, ఇమ్మీడియట్లీ
హృది అవంధ్యతే, హృదయంలో భగవంతుడు ఈశ్వర అంటే భగవంతుడు, ఏమంటే హృదయంలో సుస్థాపితుడు వచ్చున్నాడు. సుస్థాపితుడు వచ్చున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నీకు వెంటనే నోట్లో ఒక మాట వస్తుంది, నాకు భగవంతుడు నాడు పర్వాలేదంట. ఏమైనా కానీ నాకు భగవంతుడు నాడు ఆయన చూసుకుంటాడు. ఆ భరోసా ఎప్పుడొస్తుంది? హృదయంలో ఆయన సుస్థాపితుడు అయితేనే. మామూలుగా అందరి జీవులు అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు, దాని గురించి ఇక్కడ మాట్లాడట్లే భాగవతం. ఈశ్వర సర్వభూతానాం హృద్యేశి అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ, దాని గురించి కాదు. అందరి హృదయాల్లో ఉండి అది కాదు. ఇక్కడ సుస్థాపిత అవడం ఏంటంటే నువ్వు ఫీల్ అవుతావు భగవంతుడు నాతో ఉన్నాడు, భగవంతుడు నాతో ఉన్నాడనే నువ్వు ఫీల్ అవుతావు. 24 గంటలు ఒకసారి ఒక మహారాజు తిరుపతి మందిరానికి వచ్చారు. వస్తుంటే ఫోన్లో అడిగారు అనమాట, మహారాజు ఎంతమంది వస్తున్నారు? మీ ఇద్దరు వస్తున్నాం, ఇద్దరు వస్తున్నారని చెప్పేసి మేము గేట్ దగ్గర కీర్తన చేస్తూ ఇద్దరికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాట్లన్నీ చేశాం. చేస్తే మహారాజు వచ్చారు, కారు దిగారు, ఒక్కరే వచ్చారు. మహారాజు మీరు ఇద్దరు అన్నారు? అవును, నేను నా పరమాత్మ. ఓ అట్లా ఇద్దరా, మేము ఇద్దరు వస్తున్నామంటే మా మామూలు ఇప్పుడు మీరు దాన్ని అడిగారు ఎంతమంది వస్తారు అంటే ముగ్గురు, ముగ్గురు నలుగురు చెప్పలేదు నేను. కానీ మహారాజు మీరు ఎంతమంది వస్తుంటే ఇద్దరు, ఇద్దరికి మేము అన్ని అకామిడేషన్ అన్ని రెడీ చేస్తే మహారాజు ఒక్కరే దిగారు. మహారాజు ఇంకొకరు, నేను మైసల్ఫ్ అండ్ పరమాత్మ బోత్. అంటే అది భగవంతుడు దాంతో ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్, అది ఇక్కడ చెప్పింది భాగవతంలో. అది ఎవరు కలుగుతుందంట? అసూయ లేకుండా భాగవతాన్ని విన్నవారికి జీవితంలో ఉన్న ఆందోళనని తొలగిపోయి హృదయంలో కృష్ణుడు సుస్థాపితుడయ్యి ఈ భావన కలుగుతుంది. ఇది 2వ శ్లోకం. ఇప్పుడు 3వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఫస్ట్ శ్లోకం భగవంతుడి గురించి చెప్పింది, 2వ శ్లోకం భాగవతం గురించి చెప్పింది, ఇప్పుడు 3వ శ్లోకం ఆ భాగవతాన్ని ఆస్వాదించేటువంటి వారి గురించి చెప్తుంది. నియమకల్పతరో గణితం ఫలం సుఖముఖానామృత ద్రవ సంయుతం విభత భాగవతం రసమాలయం మూర్హో రసిక విభావుక. ఇదేమిటి భాగవతం? నిగమ కల్ప, కల్ప అంటే చెట్టు. వేదాలు అనేటువంటి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టులో గలితం ఫలం, గలితం ఫలం అంటే పండిన పండు అంట, మంచి పండిన పండు. పండిన పండు కాదు, ఇంకా ఉంది. ఏమంటే సుఖముఖ అమృత ద్రవ సంయుతం. ఈ పండిన పండుని చిలక్కొట్టింది, చిలకొట్టిన జామపండు కోసం చిన్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేసి పడ్డాను కూడా, అప్పుడు దొరకలేదు చిలకొట్టిన జామపండు. కష్టపడి ఎట్లా దొరికించుకున్నాం? ఇప్పుడు అసలు అలా పడకుండా దెబ్బలు తగలకుండా ప్రభుపాదం గారు చిలకొట్టిన జామపండు మనకి ఇచ్చేస్తున్నాం. ఇది భాగవతం. సుఖదేవ స్వామి అనేటువంటి చిలకొట్టిన జామపండు ఎంతో మామూలుగా జామపండు రుచిగా మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు జామపండు టేస్ట్ చేయండి, చిలకొట్టిన జామపండు ఇంకా టేస్ట్, ఇంకా మధురంగా ఉంటుంది. అట్లా భాగవతమే మధురం అంటే సుఖదేవ గోస్వామి ముగుతాయి భాగవతం మధురాతి మధురం. అందుకని మధురాధిపతే అఖిల మధురం అని చెప్పి ఇలాంటి భాగవతాన్ని సుఖదేవ గోస్వామి ముగుతాయి అని చెప్పినటువంటి ఈ భాగవతాన్ని ఏమి పిబత భాగవతం రసమాలయం. పిబత మీరు ఈ భాగవతాన్ని ఆస్వాదించండి. రసమాలయం పూర్తిగా ఈ పండు ఎలాంటిదంటే స్పెషల్ ఫ్రూట్ ఇది, ద ఫ్రూట్ వితౌట్ సీడ్ అండ్ వితౌట్ పీల్. దీనికి ఈ పండుగ లోపల గింజ లేదు, పైన తక్కువ కూడా లేదు, మొత్తం ద్రవ సంయుతం, ద్రవ సంయుతం పూర్తి జ్యూసీ ఫ్రూట్. అట్లాంటి చెట్టు వస్తే చూడాలి శ్రీనివాస ప్రభుత్వ, అలా చెట్టు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఇదే ఆ ఫ్రూట్, ఇదే ఎక్కడ ఎత్తుకోలేదు. లోపల గింజ లేదు, పైన తొక్కలేదు. ఇది భాగవతం అనే ఫ్రూట్. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూమి భావుక. ఈ భూమండలం మీద, ఈ భూమండలం మీద హైయెస్ట్ ఎంజాయ్మెంట్ ఏదంటే ఈ భాగవతాన్ని ఆస్వాదించడం. బయట వాళ్ళు అడిగితే భూమండలం మీద హైయెస్ట్ ఎంజాయ్మెంట్ ఏదంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అని ఒకడు, ఏమి రకరకాలైన వ్యసనాలు ఉన్నాయి అవన్నీ ఒకడు, ధనం సంపాదించడం అని ఒకడు, పదవి సంపాదించడం అని ఒకడు హైయెస్ట్ ఎంజాయ్మెంట్ అని చెప్తారు. ఇక్కడ ఈ 3వ శ్లోకం ఏం చెప్తున్నారంటే సమస్త భూమండలం మీద,
అంటే హైయెస్ట్ ఎంజాయ్ ఎవరే అంటే భాగవతాన్ని ఆస్వాదించేవాడే హైయెస్ట్ ఎంజాయ్మెంట్ చేసేవాడు. సెల్స్ గ్రాటిఫికేషన్ ఇవన్నీ హైయెస్ట్ ఎంజాయ్మెంట్ అంటారు బయట ప్రపంచం కదా. ఏమి మద్యం ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాలు అవి హైయెస్ట్ ఎంజాయ్మెంట్ అంటారు, డ్రగ్స్ అవి. కానీ ఇక్కడ చెప్తున్నారు ద హైయెస్ట్ ఎంజాయ్మెంట్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డ్రింకింగ్ ద నెక్టర్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. సో అటువంటి హైయెస్ట్ ఎంజాయ్మెంట్ మనకి ప్రభుపాదులు వరించారు, మనం ప్రయత్నం చేద్దాం. అది కూడా చెప్పారు కదా, ఎంత చెట్టు ఎంత గాలి అన్నట్టు, ఎంత పక్షి ఎంత శక్తి ఉంటే అంతవరకే ఎగురుతుంది అనమాట. ఈ చెప్పే వ్యక్తి తనకు తెలిసినట్టు వరకే చెప్పగలుగుతాడు. సో నాకు తెలిసినంత వరకు నేను ఈ 20 సంవత్సరాల్లో గురువు కృష్ణ నుంచి ఏదైతే విన్నానో, వైష్ణవ నుంచి ఏదైతే తెలుసుకున్నానో, నా యొక్క కృష్ణ చైతన్య ఆచరణ ద్వారా ఏదైతే స్వానుభవాన్ని గడించాను, ఇది మాత్రం నేను పంచగలుగుతాను. అంతేగాని సంపూర్ణంగా నేను చెప్పలేను. అలా ఈ 3 శ్లోకాల గురించి చెప్పి ఇప్పుడు భాగవతం యొక్క పిక్చర్ స్టార్ట్ అవుతుంది. ఏమని నైమిషయ నిమిష క్షేత్రే ఋషయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. నవ్వు ఇప్పుడు భాగవతం సినారి అనమాట. ఇప్పుడు అందరూ నైమిషాన్ని వెళ్ళిపోవాలి. ఏమి నైమిషే అనిమిష క్షేత్రే నైమిష నైమిషే అంటే నైమిషారి దాన్ని ఇంకొక పేరే ఉందండి అనిమిష క్షేత్రం. దాని పేరేమిటి? అనిమిష క్షేత్రం, అనిమిషుడి యొక్క క్షేత్రం. అంటే భగవంతుడికి ఒక పేరు ఉంది అనిమిష అని ఆయనకి పేరు. ఎందుకు అనిమిష అని ఆయన పేరు అంటే రెప్పార్పకుండా భక్తులు ఎప్పుడు చూసుకుంటూ ఉంటాడండి. అట్లే ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఇప్పుడు ఉందా? జగన్నాథ్ స్వామికి మన జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? క్రికెట్ చూసేటప్పుడు లేకపోతే అలా చూస్తే చెయ్యి ఆడించినా కూడా ఏమి. కానీ భగవంతుడికి ఈ అలవాటు ఉంది. ఏ అలవాటు అంటే భక్తులను ఎప్పుడు రెప్పార్పకుండా చూస్తూనే ఉంటాడు. నైమిషే అనిమిష క్షేత్రం, భగవంతుడి పేరేమిటి? అనిమిష. ఋషయ సౌనకాలయ సౌనకాది సౌనక ఋషి యొక్క ఆధ్వర్యంలో ఋషులందరూ కూడా అక్కడ చేరారు. ఏం చేస్తున్నారు? సత్రం స్వర్గాయ లోకాయ. వాళ్ళు స్వర్గాయ అంటే భగవంతుడు, లోకాయ అంటే భగవంతుడు లోకం ఎవరు? భక్తులు. భగవంతుడి కోసం భక్తుల యొక్క ప్రీత్యర్థం వాళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారు. సహస్ర సమమాసత, ఒక 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తున్నారు. ఆ నైమిషారణ్యంలో ఈ భాగవతాన్ని మనకు పరిచయం చేస్తున్నారు అన్నమాట. అలా ఈ నైమిషారణ్యంలో నైమిష అనేటువంటి ఆ నైమిషారణ్యం పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు ఎందుకు అలా ఎందుకు వచ్చింది? భగవంతుడి యొక్క వాక్యం వల్ల. చెప్పాను ఇంతకుముందు గుర్తుందా? అంటే కలిగి ఉంది కదా గట్టి బెర్రులు, బాగా గట్టి బొర్రులు కదా. నిజం చెప్పకూడదు, మట్టి బొర్రులు అండి ఊరుకోరు. నైమిషారణ్యం గురించి మనం చెప్పుకున్నాం. ఋషులందరూ యజ్ఞం చేస్తుంటే రాక్షసులందరూ ఒకటి దాడి చేస్తే అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి భగవంతుడికి మాకు తొందరగా ఈ రాక్షసుల బెడ వదిలించండి అంటే అప్పుడు స్వామి ఏమన్నారు? విష్ణువు ఒక్క నిమిషం అని ఒక్క మాట అన్నాడు. ఒక్క నిమిషం అని చెప్పేసి సుదర్శన చక్రం తీసుకొని అందరిని సంహరించేసేసి వాళ్ళ రక్తం కూడా అక్కడెక్కడ పడకుండా నిమిషాలు తీసేసి ఆయన అలా తీక్ష్ణ సుదర్శనం అని అది వాడతాడంట. ఆయన సుదర్శన బిస్కెట్లో కూడా రకాలు ఉన్నాయి. తీక్ష్ణ సుదర్శనం ఇది శిశుపాలుడికి వాడాడంట భగవంతుడు. చూడండి, డైరెక్ట్గా సుదర్శనం ఆయన ఉపయోగించాలి, తీక్ష్ణ సుదర్శనాన్ని ఉపయోగించాడు. ఎందుకంటే ఆ శిశుపాలుడిని సంహరించినప్పుడు ఒక్క రక్త పుచ్చుక అక్కడ పడినా అంతసేపు చేసిన రాజస్సు ఏమంతా కూడా పోతుంది. తన భక్తుడి యొక్క రాజశేఖరికి యుధిష్ఠిరు మహారాజు యొక్క ప్రయత్నానికి ఇక్కడ కూడా ఆటంకం కలగకూడదని తీక్ష్ణ సుదర్శనాన్ని వదిలిపెట్టి శిశుపాలుడిని అలాంటి ఆ సుదర్శనంతో ఆ నైమిషారణ్యంలో ఎక్కడ కూడా యుగ మునులు ఋషులు యాగం చేసుకునే పవిత్రమైన ప్రదేశం కదా, అందుకని అక్కడ ఎక్కడ రక్తపాతం లేకుండా వాళ్ళని సంహరించేశాడు అని చెప్పి శాస్త్రం చెప్తూ భగవంతుడు అక్కడ ఒక్క నిమిషం అన్నాడు కాబట్టి నిమిషం. ఆ నిమిషం అనేటువంటి ఏమైంది? నిమిష అరణ్యం. నిమిషారణ్యం, నిమిషారణ్యం, నైమిషారణ్యం, ఇది నైమిషారణ్యానికి పేరు రావడానికి గల కారణం. అలాంటి నైమిషారణ్యంలో ఋషులందరూ కూడా సమకూడి ఈ భాగవతాన్ని వినడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళు
భగవంతుడి కోసం భక్తుల కోసం లోక కళ్యాణార్థం ఈ భాగవతాన్ని వింటూ ఉన్నారు. అందుకని నైమిషారణ్యాన్ని ఏమని చెప్పారంటే ద హబ్ ఆఫ్ ద యూనివర్స్. ఈ నైమిషారణ్యం ఏంటి, ఈ మొత్తం విశ్వం అంతా కూడా మనం తీసుకుంటే విశ్వం యొక్క కేంద్ర బిందువు ఉంటుంది, సెంటర్ పాయింట్, విశ్వం యొక్క కేంద్ర బిందువు అక్కడ పుట్టింది భాగవతం. ఎందుకు, ఆ భాగవత ప్రకంపన మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి అందరినీ కూడా పవిత్రం చేయాలి. అందుకని ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి వెళ్ళి ఏం పట్టుకెళ్ళారు, తనతో శ్రీమద్ భాగవతాన్ని పట్టుకెళ్ళారు. ద హబ్ ఆఫ్ ద యూనివర్స్ నైమిషారణ్యంలో చెప్పబడినటువంటి ఆ భాగవతాన్ని తీసుకుని అమెరికా దేశానికి వెళ్ళారు. ట్రంక్ పెట్టి నిండా, వేరే ఏం తీసుకెళ్ళలేదు, ఏమి ఏమో అక్కడ వెళ్తున్నాం ఎన్ని రోజులు ఉంటాము, ఒక మూడు నాలుగు సూట్ కేసులు బట్టలు అవి, జస్ట్ భాగవతం ఒక ట్రంక్ బాక్స్ ఉంటే భాగవతం దాన్ని తీసుకొని ఎక్కారు. ఎందుకని భాగవతం చెప్పబడింది ఎక్కడ, నైమిషారణ్యం అంటే ఏంటి, ద హబ్ ఆఫ్ ద యూనివర్స్, అందుకే దాని విశిష్టత అనమాట. అలాంటి భాగవతాన్ని చర్చించడానికి వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. సో ఈ భాగవతాన్ని వాళ్ళు ఏ విధంగా చర్చించారు, చర్చించిన తర్వాత ఆరు ప్రశ్నలు అడిగారు. ఈ ఆరు ప్రశ్నలే మొత్తం భాగవతానికి మూలం. ఆరు ప్రశ్నలు ఏమిటి, ఈ భాగవతాన్ని ఇక్కడ నైమిషారణ్యంలో చర్చించారు బాగానే ఉంది, ఇది అసలు ఎక్కడ మొదలైంది, అంటే టాపిక్ మళ్ళీ బద్రీనాథ్కి వెళ్ళిపోతుంది, అక్కడ మళ్ళీ వ్యాసుడికి నారదుడికి మధ్య డిస్కషన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ తర్వాత విదురుడు మైత్రేయ డిస్కషన్కి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కుంతిదేవి ప్రార్థనలు ఏంటి, భీష్ముడు ప్రార్థనలు ఏంటి, భగవంతునికి అవతారాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ పరీక్షిత మహారాజు యొక్క వివరణతో ఈ ప్రథమ స్కందం అనేటువంటిది ముగుస్తుంది అన్నమాట. సో ఈ అంశాలన్నీ కూడా రేపు ఎల్లుండి రెండు రోజుల్లో మనం చర్చించబోతాం. సాయంకాలం 5 గంటలకు ప్రారంభం చేద్దాం, 5 నుంచి 8 వరకు. రేపు సాయంకాలం అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు కుంతిదేవి ప్రార్థనలు భీష్ముడి యొక్క ప్రార్థనలు మనం ప్రధానంగా చర్చిస్తే మనం ఎల్లుండి పరీక్షిత మహారాజు యొక్క చరిత్ర గురించి ఆయన యొక్క భావనల గురించి మనం చర్చిద్దాం. అక్కడితో ఈ ప్రథమ స్కందం అనేది పూర్తవుతుంది. ఈ ప్రథమ స్కందాన్ని ఏం చెప్తారంటే భగవంతుడికి పాదం అనుకుంటారు. శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఒక శరీరంగా తీసుకుంటే ప్రథమ ద్వితీయ స్కందాలు కృష్ణుడి యొక్క పాదం అని, ఏమి మరి 3, 4 స్కందాలు ఏమి భగవంతుని యొక్క ఇక మోకాల భాగం అని, 5వ స్కందం ఉదర భాగం అని చెప్పేసి ఏమి, తర్వాత ఈ 6వ స్కందం వచ్చేసి వక్షస్థలం అని, 7, 8 స్కందాలు ఏమో భుజాలని, 9వ 9వ స్కందం కంఠం అని, 10వ 10వ స్కందం వచ్చి ఇక ముఖాలయంలో అని, ప్రత్యేకంగా 11వ 11వ స్కందం కపోల భాగం అని చెప్పి, 12వ 12వ స్కందం బ్రహ్మరంధ్రం అని చెప్పి కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి దివ్యమంగళ స్వరూపంలో ఈ భాగవతాన్ని వర్ణిస్తారట. సో అందులో ప్రథమ స్కందం వచ్చేసి ఇక్కడ పాదభాగంలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రైయింగ్ టు అప్రోచ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ, కృష్ణుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. భజే హృదయమన శ్రీనందనందన అభయ చరణాలు, ఆయన యొక్క చరణాలను మనం ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నాం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శ్రీ రూపాదికి జయ గో ప్రేమనందే.